అదేరా స్టేషన్ ఆబోయ్లో శాంతి హోటల్ ఉంది కదా, ఆడ అల్ఫా హోటల్ గల్లీలే కదా. అరే వాడు ఫ్యామిలీతోనే వచ్చిండ్రా. అవునా, ఎట్లా కదా భయ్ అంత సుఖంగా ఎట్లా దొరికింది నీకు? అరే మేము ప్రొఫెసర్ కాడ పార్కొనికి ప్లాన్ చేసాం. నువ్వు చూడు, నేను సినిమా చూస్తున్నా కదా. ఓకే సార్. సార్ హౌస్ స్టేషన్స్ ఖైరతాబాద్ మహాభారత్ నగర్ లో B3/15 లోకి వెళ్ళాడు సార్. మన పొజిషన్ లో ఉన్నారా? ఉన్నారు సార్, ఆ స్ట్రీట్ అంతా బ్లాక్ చేసిన హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇద్దరు ఉంచండి. ఇక్కడ శ్రీనివాస్ అనే అతను ఉండాలి. ఇక్కడ ఎవరు లేరండి. స్టేట్ సిలబసా సెంట్రల్ సిలబసా? స్టార్డస్ట్ ఇంటర్నేషనల్ సిలబస్ సార్. ఆడు 20 ఇస్తా అంటు. 20 ఏంట్రా, ఇంకో 4 వేగండి. ఆడేస్తాడు. బాగానే వీక్నాం సార్, వంతలు అంతకన్నా ఎక్కువ లేవు. సరే తీసుకో.
ఈసారి ఓకే అవ్వాలి, మళ్ళీ పాడాలంటే ఎంత సంగతి. ఏయ్ నైస్ డ్రెస్, సస్టైన్ కరెక్ట్గా వచ్చిందా? వన్ మోర్ అడిగితే ఐఎమ్ సారీ, నో మోర్, నా వల్ల కాదు. లాస్ట్లో కొంచెం షార్ప్ అయింది. నైస్, ఓకే ప్యాకప్, రేపు దీని మీద ఊడిలు పూర్తి చేద్దాం. కన్వీనియన్స్ తో కలిపి 1000 రూపాయలు ఇస్తున్నాను, లెక్క పెట్టుకో. తొందర ఎందుకమ్మా, వచ్చారు గమనించావా? లెక్క పెట్టు. నీ లైఫ్ లో మొట్టమొదటిసారి జోక్ వేసావు అమ్మా. సార్ మేము లోపల పిలుస్తున్నారు. నీ పేరు? విద్య. ఓకే సహస్ర, 10 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళు. బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని కలవబోతున్నావు. ఆయన అన్ని సినిమాలు తింటున్నావు. ఎన్ని క్యాసెట్లు పంపితే ఆయనతో సోలో ఇంటర్వ్యూ ఛాన్స్ దొరుకుతుందో తెలుసా? ఆయన పిలిచాడంటే నాకు సింగర్గా ఛాన్స్ దొరికినట్టే. ఇంకో లేదు, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒక్క 4-5 పాటలు వస్తే చాలు, మనం చిక్కిపోవట్లేదమ్మా. గొంత చిక్కిపోయానంటావేంటి అమ్మా? నేను పాటల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు పాలు పెరుగు పళ్ళు గురించి చెప్తా. ఓ, ఆయన పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. విన్నాను, ఇంకా కృషి చేయాలి. ఓ సంవత్సరం తర్వాత కనపడు. బాగా ప్రాక్టీస్ చేయి. ఈ లోపల క్యాసెట్లు పంపి నీ డబ్బు నా టైము వేస్ట్ చేయకు. ఏమన్నారు బా? ఏమన్నారే వన్ వీక్ ఎట్ అవున్. ఇట్స్ ఓకే, పదా. టీ ఫర్ చెప్పినప్పుడు కదా నువ్వు రావాలి. ఎనీవే, టీ ఫర్ టీ. నెక్స్ట్ బీఫ్. Bathroom. Good. Bathroom. Bathroom. Well, నువ్వు అసలు నన్ను అడక్కు. నీకు వచ్చిన పరిగెట్టుకుని వెళ్ళిపోసే వెళ్ళు. నీకు అసలు బాత్రూమ్ లో చూసిన చెప్పడం బెటర్. సార్ నేను వెళ్తాను, ఇవాళ మేము తిరుపతి వెళ్తున్నాం. ఆ 2 సంస్థ కంప్లీట్ చేసేళ్ళు. చెప్పు బీఫ్, నువ్వు రాసుకో బీఫ్. Beef, I said beef.
బాల్ బాల్ గుడ్ వెరీ గుడ్ నన్నేమనకూడదు అలా కోపంగా కూడా చూడకూడదు అది రూల్ చూడు వెనక ముందు చూడకుండా రోళ్ల బతో కొట్టును చంపేస్తాను యూ మ్యాడ్ మ్యాన్ నిన్ను లైఫ్లైన్ బ్యాన్ చేస్తారు బ్యాన్ చేస్తా క్రికెటరా ఇళ్ళలో బాల్ కొడతారా ఉక్కులు పగలు కొడతారా క్రికెట్ ఆడడానికి వచ్చి కూర్చోడానికి కదా కూర్చోడానికి క్రికెట్ ఆడడానికి వచ్చాం मैं हूँ क्या ना? समझता है ये अपने आप को क्यों क्यों जंगली जानवर जैसे इनके पीछे पड़े हो तुम्हें रगड़ने के लिए मेरा ही बेटा मिला है क्या कोई मिल गया अरे शपित जन्म बच्चा है खेलता है छुट्टी मिलती है तो खेलता है अरे बच्चा नहीं खेलेगा तो क्या तुम जैसा बूढ़ा खेलेगा अच्छा बच्चा लुच्चा क्या खेलता है पेलता है मेरे मुंह को उड़ता है देखो देखो रक्त अर्ध नहीं होता क्या अंत मत नहीं है ये मेरा बच्चा है बिल्कुल सीधा है इंग्लिश में बात करते हैं तो क्या बात करते हैं हाय सर हाय हाय एनी प्रॉब्लम प्रॉब्लम नो प्रॉब्लम लैंग्वेज प्रॉब्लम नोस नोस बॉल जस्ट मिस्ड आई बॉल इट्स ओके स्मॉल किड्स दे मेक बिग नोस फैट बगर फिर से मेरे बच्चे को मारता है వాళ్ళంతే సార్ మీరు వెళ్ళిపోండి ఇంటికెళ్ళి ముక్కుకి మంచిగా ఐస్ పెట్టుకోండి ఓకే యా మర్చిపోకండి ఐస్ థాంక్యూ ఓకే యా ఐస్ యు ఆర్ నైస్ జిప్పడట్లేదు ఇందులోంచి ఏమైనా తీసేయచ్చా గట్టిగా వచ్చి పెట్టి పడితే పట్టుద్ది అది కూడా చేత కదా నాన్న నాన్న కింద మాస్టర్కి బాల్ తగిలింది అందరినీ కొడుతున్నారు తాళ్ళగా పెరిగావు బుద్ధి లేదు ట్రైన్కి లేట్ అవుద్ది ట్యూషన్ నుంచి వెంటనే రావాలన్న జ్ఞానం లేదు ఊళ్ళో అందరు కూడా నీకెందుకే స్టూడియోలో అనుకోకుండా లేట్ అయింది నాన్న వెలగబెట్టిన చాలు ఆ పుస్తకాలు లోపల తగిలెట్రా వీడొకడు ఆటో కోసం వెళ్ళి గంట అయింది అలు ఎక్కడే తొందరగా ఖర్చులకు ఏమైనా ఉన్నాయి పర్లేదమ్మా ఎంత కొంత ఉంచుకో ఉన్నాయి నాన్న వద్దు ఏరా ఆటో కోసం ఎంతసేపు ఇదిగో ఇంతసేపు అయింది ఇప్పుడైనా కొంచెం చెప్పినట్టు విను పాలు పేపర్ అక్కర్లేదన్నాను ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను ఆఫ్లోనే ఉంచు ఊరికే హీట్ అయిపోతుంది అర్థమైందా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళని ఆటలు పాటలు అంటూ బలాదురుగా తిరక్కు కొంచెం ఇంటి పట్టునుండు ఇల్లు జాగ్రత్తగా చూసుకో మీరేంటి కదలరు నువ్వు జాగ్రత్త అమ్మా బాయ్ అక్కా పద వెళ్ళొస్తావమ్మా తిరుపతి నుంచి పెద్ద పెద్ద లడ్డూలు తీసుకొస్తా సరే నేను ఒక్కదాన్ని వదిలేసెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది కనీసం ఈ 3 డేస్ అయినా ఈ సుత్తి టెన్షన్స్ ఏం లేకుండా ఫ్రీగా ఉంటాను థాంక్స్ ఫర్ ది లోన్లీనెస్ ఓకే అక్క బాయ్ 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 అక్క అమ్మాయి కింద కెళ్ళిపోయారా ఎప్పుడు పదా హలో అమ్మా సారీ వెంటనే చేయలేకపోయాను ఆ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇచ్చాడు ఇప్పట్లో ఆయన సోలో ఛాన్స్ ఇవ్వడు లేదమ్మా నేను ఏడవ్వటం లేదు జంతికలు కొంత అంతే
పర్లేదమ్మా, నాకేదో పెద్ద సింగర్ అవ్వాలని లేదు. కాకపోతే ఆ డబ్బులతో ఫ్లాట్ తీసుకొని నిన్ను అమ్మమ్మని నా దగ్గర తెచ్చుకోవాలని ఆశ. అందుకనే కొంచెం దిగులు. లేకపోతే ఇక్కడ నేను చాలా హ్యాపీ. ఒక అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉందని తెలిసి కిడ్నాప్ చేయడానికి వచ్చా. ఇడియట్, చచ్చేంత షాక్ ఇచ్చావు. షాక్? ఏదో నీ లోన్లీ బోరింగ్ లైఫ్ లో చిన్న జలకిద్దామని వస్తే. నీ అడ్వెంచర్స్ కంటే నా బోర్డం చాలా బెటర్ తల్లి. ఏం లేదు, సడన్ గా సునామీ శ్వేత వచ్చి మీద పడింది. ఇప్పుడు కొత్తగా ఆపద ఏమీ లేదు, అది పరిచయం అవడమే ఆపద. హలో ఆంటీ. బాయ్ ఆంటీ, మేము అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇది గోల్డెన్ ఛాన్స్. సహస్ర ఇంట్లో వాళ్ళంతా తిరుపతికి వెళ్ళారు పుణ్యం కోసం. మేం పార్టీకి వెళ్ళాలి పురుషార్థం కోసం. సో మీ తల్లి కూతుళ్ళ సీరియల్ రేపు కంటిన్యూ చేయండి. ఓకే, బాయ్. రా, త్వరగా రెడీ అవ్వు. మేకప్ ఎక్కువ, బట్టలు తక్కువ. లీలే, త్వరగా. బా, నేను రాను. అయినా నీకు పార్టీలు తప్ప వేరే పనిలేదా? ఏ, వాట్ ఆర్ యూ టాకింగ్. పార్టీలో బోరెడు పని అవుతుంది. ముసుగేసుకొని ఇంట్లో కూర్చుంటే రెహమాన్ వచ్చి తలుపు తడతాడా? అలా బయట మిక్స్ అయితే నీ సర్కిల్ పెరుగుతుంది, నీ టాలెంట్ 10 మందికి తెలుస్తుంది. ఇంకా ఆలోచించుకో. ఐ ప్రామిస్ యూ ది టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. లెట్స్ గో బన్నీ. Girl man, I like that skirt so very much. Her eyes are beautiful. Hi, ain't it late? What a surprise. Hi. Hi. Very happy attention today. Thank you very much. Great dress. Great girl. Anyway, she's my friend Sahasra. Happy birthday. Thank you. What do you like to have? Vodka, gin, beer, whiskey? Butter milk. Cheers. Cheers. Ra, dance to them. No, no, no. You carry on. I'm going to sit here. నాలుగు తడపు కాలే కదా. నో, నేను రాను. నీ కర్మ కూర్చో. I wanna sing and swing till I
అటెండెన్స్ తక్కువ అంటే లేట్ ఒకటి అయినా మనకు అలవాట్లేని పనులు ఇంకో పార్టీలు పిచ్చి వేసాలు. ఎక్స్క్యూజ్ మీ, శ్వేత కూడా కనీసం సారీ. మీరు నిన్న క్లాస్కి రాలేదేంటి మేడం? రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాను. క్లాస్ రూమ్ లో మీ పేరు అనౌన్స్ చేశారు, అటెండెన్స్ తక్కువగా ఉందని. అవును, ఇవాళ ఎవరు లేరేంటి? ఇవాళ ఏమైందో మీకు తెలీదా? లేదు, ఏమైంది? ఈ రోజు అనుకోకుండా సండే అయింది మేడం. మేడం రేపు 350 రూపాయలు ఫైన్ కట్టాలి. డీడీ తీసుకుని ఆఫీస్లో ఇవ్వండి. మేడం ఈ రోజు అటెండెన్స్ కౌంట్ అవ్వదు. మా అక్కకి ప్రసాదం ఇచ్చేస్తా. ఎక్కడికి రెడీ అవుతున్నావు? సినిమాకి. నేను పూజలు చేసేటప్పుడు సినిమాలకి గున్మాలకి వెళ్ళకూడదు, పాపం తగులుతుంది. ప్రసాదం తీసుకొని కూర్చో. లేదు, పుణ్యం మంచుతున్నా. అక్క ఏ సినిమాకి వెళ్తున్నావు? చిరంజీవి సినిమానా? నేను వస్తా. ట్యూషన్? ట్యూషన్కి వెళ్ళాను, నీతో వస్తాను. ఇంకా ట్యూషన్ ఏమైంది రా? అక్క అక్క నేను నీతో సినిమాకి వస్తా, ట్యూషన్కి వెళ్ళను. ప్లీజ్ ప్లీజ్. ట్యూషన్కి వెళ్ళకుండా అంటే నాటకాలు, నేను రావాలా? చెప్పానా నేను సినిమాకి వస్తా, ట్యూషన్కి వెళ్ళను. అయ్ ఏడు పాపి మంచి పిల్ల, ట్యూషన్కి వెళ్ళు. అక్కడి నుంచి చెడ్డ పిల్లని నేను సినిమాకి తీసుకెళ్తాను. ఓకేయా? సరే. అది విరిగిపోయింది. అండ్ వాట్ ఇస్ దిస్? కై. Hey you, why are you staring here? Huh? Come on, by heart your social question and answers. I'll ask you now. You tell me, what is this? Jagratka chusipama, entidi? Sahasrakka. Unlaughable joke. Picture lo kaadu, door daggara. Hi, good evening. Good evening. You want to come inside from outside? No. I want to go to movie. Tiskeltara? Oh, with pleasure. సండే వెళ్దామా? టుడే, ఇప్పుడు. ఇప్పుడా? మరి ట్యూషన్? రోజు ట్యూషన్ బోర్ కదా. అంటే పిల్లలకి బాగుంటుంది, పాపం మీకు బోర్ కదా. అవుననుకో, కానీ తప్పదు కదా. కడుపు నొప్పని చెప్పి వచ్చేయండి. అలా అని చెప్పి పిల్లలు రై బయటికి చదువుకోండి. అలా అని చెప్పి పిల్లలకి తగ్గొట్టేది, మాస్టర్ చెప్తే బాగుండదేమో. ఓకే, నో పెయిన్ నో గెయిన్, నేను వెళ్తాను. బై. వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ మీ థింక్. కమింగ్ షార్ట్లీ. గుడ్, థియేటర్కి వచ్చేయండి, నేను నా ఫ్రెండ్ పికప్ చేసుకుంటాను. ఈ టికెట్ తీసుకెళ్తే లూమినీ పార్క్ ఎంట్రీ ఫ్రీ అంట. ఓ, రేపు వెళ్దాం అక్క. రేపు వద్దులే, నెక్స్ట్ సాటర్డే అందరం కలిసి వెళ్దాం. ఓకే. ఓ మాయా, ఓ మాయా, ప్రేమ అంటే మాయా. ఓ మాయా, నా టికెట్ ఇది నీకు. థాంక్స్. ఇది నీకు మాయో. కడుపు నొప్పి తలనొప్పి వచ్చింది ఏంటి? హలో సార్, సార్ సార్ ఇక్కడ. హిందీ జీరో కనపడింది ఏంటి ఇక్కడికి షాకిచ్చి. హలో సార్. హలో. హాయ్. మీ ఇంటికి వెళ్ళాను సహస్రా. మా ఇంటికి ఎందుకు? నేను ఇక్కడికి వస్తా. అదే, భరించలేని కడుపు నొప్పి వస్తే నీ దగ్గర టాబ్లెట్ ఏమైనా ఉంటుందేమో కనుక్కుందాం అని. అక్కడ లేకపోతే ఇలా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఎస్ ఎస్. ఇక్కడికంటే మెడికల్ షాప్ దగ్గర కదా?
కడుపు నొప్పితో బుర్ర పనిచేయలేదు. అయితే మీకు తల్లి పుచ్చింది కదా, అందుకని అన్నం తినకూడదు. ఎందుకు? అప్పుడు కడుపు పనిచేయదు కనుక. లాఫబుల్ జోక్. సూపర్ ఇంగ్లీష్. సరే ఇప్పుడు జబ్బులు కూడా ఎందుకు, షాపింగ్ అవుతుంటే రండి సినిమా చూస్తే అన్ని బాధలు. నా కడుపు నొప్పికి ఎంబీబీఎస్ చాలు. నంబర్ సరిగ్గా కనిపించట్లేదు. కావాలండి చూడండి, 1124 ఇదే నెంబర్. లేదండి, 300 ఫైన్ కట్టాలి. దీనికి 300 సార్ చూపించండి సార్. ఏయ్ అనాపు, వస్తున్నా వస్తున్నా ఉండు. సరే సార్, సరే సరే అయితే కార్ కూడా ఇంటి దగ్గర పెడతాను, స్లిప్ చూపించి తీసుకెళ్ళి. ఆ కార్ లో ప్యాసెంజర్స్ దించవా? అయితే ఫైన్ కట్టు. ఎంత? 500. కొంచెం తక్కువ సార్. ఎంత ఉంది? 5 రూపాయలు ఉన్నాయి సార్. సిటీ చూడడానికి వచ్చారు సార్. నేను చూపిస్తా, కంగారు పడతా. ఈ చిన్న కారా సిటీ బస్ సార్? వీళ్ళందరినీ మడతపెట్టి లోపల పెట్టేసావా? లేదు సార్, అదేం లేదు సార్, కొంచెం ప్రాబ్లం ఉండాలా చేశాను సార్. నువ్వు సామాన్యుడు కాదురాయి, నీ దగ్గర 500 కాదు, చాలా వసూలు చేయాలి. వీళ్ళందరినీ సిటీ లిస్ట్ పంపించేస్తాను, అంతవరకు వెయిట్ చేయి సార్. వచ్చి సార్ ప్లీజ్, లేట్ అయిపోతుంది. ఆగమానా ఏమయ్యా, ఎంత సంగతి ఏంటి? నువ్వేం చెప్పా? ఇవన్నీ మనకు మామూలే సార్, 10 నిమిషాల్లో సెటిల్ చేస్తాను కదా. ఇలా మీరు హైదరాబాద్ చూడండి, ఇదే నెక్లెస్ రోడ్. అదిగో పైన నెక్లెస్. ఎప్పుడన్నా ఇందులో నుంచి బుద్ధం చూసావా? రండి చూపిస్తాను, రండి అందరు రండి. ఏం తాత క్లియర్ కనిపిస్తుందా? ఏది చూడండి. చాలా క్లియర్ కనిపిస్తుంది, మీరు చూస్తుండండి. ఈ రోజు మంచి రోజు. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ సార్, ఇలారా, కెన్ ఐ హెల్ప్ యూ? నువ్వు స్కూల్ టీచర్ కదూ? ఎస్ ఎస్. ఇంట్లో ట్యూషన్స్ కూడా చెబుతావు కదూ? వెరీ రైట్, వెరీ రైట్. నీకు అసలు బుద్ధి ఉందా? తాడిలా ఎదిగి గేదెలా రోడ్డు మధ్యలో నడుస్తావా? రోడ్ ఇది అపార్ట్మెంట్స్ కదా సార్. ఇక్కడ కాదు, ఇందాక రోడ్డు మీద చూశాను. అయినా రోడ్ సెన్స్ లేని వాడివి, ట్యూషన్స్ ఎందుకు చెబుతున్నావు? పిల్లలకు నాన్సెన్స్ చెప్పడానిక వెళ్ళా సార్. దిక్కుమాలి ముసలోడికి నచ్చలో నడుచుకోవాలంటే రోడ్ సెన్స్ సివిక్ సెన్స్ కాదు, 6th సెన్స్ ఉండాలి. ఓయ్ ఓయ్ స్టాప్ స్టాప్, బ్రేక్ యా సైకిల్. ఏమయ్యా, నాకేమన్నా లెటర్స్ ఉన్నాయా? చాలా రోజుల నుంచి నాకేం రావట్లేదు. నువ్వేమైనా మిస్ కొడుతున్నావా? ఆర్ యూ మిస్సింగ్ మీ? మీరు ఇక్కడే ఉంటారా? లేదు, శ్రీలంక నుంచి పూట పూట పోస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? ఐఎమ్ శంకర్ రావు, ఎంఏ బిఈడి, ఇక్కడ 10 ఏళ్లుగా రెసిడెంట్, పైగా ఆనరబుల్ సొసైటీ మెంబర్. అర్థమైందా? అర్థమైంది సార్. ఏది మళ్ళీ రిపీట్ చేయి. ఆనరబుల్ సొసైటీ మెంబర్. అన్బేరబుల్ గా మాట్లాడుకు. అంత కోపమేది సార్, మీరు ఎవరో తెలియక అడిగాను, ఇవి లెటర్స్ వచ్చాయి తీసుకోండి. కరువు తర్వాత వరద, లెటర్ ఫెస్టివల్ లా ఉంది. మొహమ్మద్ గౌజా, ఇది నా హౌస్ నెంబర్ కూడా కాదు.
జార్జ్ ఇమాన్యుయల్ జాస్తి పాపారావు జాషు పటేల్ రై మొత్తం అపార్ట్మెంట్ లెటర్స్ అన్ని నాకు ఇచ్చేసావా రై రై తపాలా మంత్రి కూడా పోస్ట్ అడిగితే పోస్ట్ ఇచ్చేసాడు పోస్ట్ మ్యాన్ గారు ఇది ఫ్లాట్లన్నీ తిరిగి లెటర్లన్నీ పంచాలా కర్మ ఏ యు యు కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ ఐ సెడ్ స్టాప్ ఇట్ అడిగినప్పుడు ఒకటే ఎక్కువ కూడా రాదు ఒకటికి తప్ప లిజన్ ఈ లెటర్ తీసుకెళ్లి ఆ ఓల్డ్ మ్యాన్ గారికి ఇచ్చేసే ఏంటి అలా బేబీ మరిచేట్లా చూస్తున్నావు ఆయన కరవడు టేక్ ఇట్ టేక్ ఇట్ గో ఏంటి అది సారీ లెటర్ ఓల్డ్ మ్యాన్ కి ఏమని చెప్పారు నీకు ఇచ్చారా నువ్వు పట్టుకెళ్ళిస్తే అయిపోతావు నాకు ఐడియా వచ్చింది ఏంటది మనం దాక్కొని లెటర్ తాతయ్య కాల్ దగ్గర విసిరేద్దాం చూస్తాం సార్ ఏమైంది అక్క అక్క తాతయ్యకి లెటర్ వస్తే తెలియకుండా దాక్కొని ఇద్దాం అనుకున్నా కానీ తాతయ్యేం కాదు చింపుగాడు నన్ను తాతయ్య ముందుకు తోసాడక్క అందుకని భయం వేసి పరిగెత్తుకుని వచ్చాం ఏయ్ తప్పు పెద్దవాళ్ళని అలా ఏడిపించకూడదు ఇటువంటి నేను ఇస్తాను వెళ్ళిపోయారు సరే వెళ్ళి నా రూమ్లో పెట్టు తిరిగి వచ్చాక ఇస్తాను ఓకే మర్చిపోకు హలో మేడం హలో మేడం నేను గుర్తుపట్టలేదా మీరు నాకు 365 రూపాయలు ఇవ్వాలి నేను ఇవ్వడం ఏంటి ఆ రోజు నా టాక్సీలో తిరిగి డబ్బులు ఇవ్వకుండా దిగిపోయారు అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏంటి జోకా నో మేడం సీరియస్ 2 వారాల క్రితం నా కారులో తిరిగారు గుర్తులేదా మీసం గుడి లాగి కింద పారేశారు మీ మీసం లాగి కింద పడేశానా ఆ నా మీసం కాదండి నా పక్కనే ఒక అతను కూర్చున్నాడు మీరు మీరు ఐ థింక్ యూఆర్ నన్ను ఎవరనుకుంటున్నారు నా పేరు సహస్ర ఓ నైస్ నేమ్ మేడం నా పేరు రాజేష్ లేదు మేడం మీరే ఎలా మర్చిపోతాను డబ్బులు ఇవ్వాల్సిన వల్ల అసలు మర్చిపోను అర్ధరాత్రి షామీర్పేట నుంచి దిల్షుక్ నగర్ వరకు తిప్పించారు ఆ రోజు మీకు కొంచెం ఎక్కువైంది కూడా ఏంటి అదే డ్రింక్ మందు హలో ఇడియట్ ఆడవాళ్ళని టీజ్ చేయడానికి ఏదో కొత్త మార్గమా ఈ బుర్ర చదువులో పెడితే పైకి వస్తాం లేకపోతే జైలుకి వెళ్తాం హలో నేను కూడా ఎంబీఏ ప్రైవేట్ గా చేస్తున్నాను తాతగారు మీ లెటర్ తలుపు తీసింది కింద పిల్లల దగ్గర మీ లెటర్ ఇచ్చేద్దాం పాప ఇలా రామ్మా ఫోన్ నంబర్లు సరిగా కనిపించటం లేదు పెద్ద అక్షరాలతో ఆ బుక్లో రాస్తావా వస్తానండి అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు నొప్పి ఉంటుందంటావా అసలు ఎంత టైం పడుతుందంటావు నీకు పెద్ద ఐడియా ఉండదేమోలే ఇక్కడ 2-3 రోజులు ఉండాలంటే మాత్రం చేస్తాను యునో ఎల్లుండి టీఐలో రెయిన్ డాన్స్ ఉంది
నువ్వు వస్తావా? ఏంటి నేను ఎలా తప్పితే నువ్వు భారంగా నడుస్తున్నావు? ఆ మౌనం ఏంటి? ప్రెగ్నెంట్ సైలెన్స్? హెల్ప్ బ్యాక్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఎక్స్క్యూజ్ మీ, వేరే పేషెంట్ ఉన్నారు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. హా సార్, ఐ విల్ ఆస్క్ హిమ్ టు బి ఇన్ టచ్ విత్ యూ 7 హీ కమ్స్. ఓకే, ప్లీజ్ ఆ చైర్లోకి జరుగుతారా? హలో సార్, మిమ్మల్ని కొంచెం పోనీ ఇటు. ఈయన కదలకూడదంట, నిండు గర్భిణి ఏమో. పర్లేదు, అతనికి వినపడదు. అసలు ఇలా ఇలా చేసావు? మామూలే, మిషనరీ పొజిషన్. టోటలీ షేమ్లెస్, పొత్తిగా బ్రతికించిపోయావు. షేమ్ దేనికి? ఎవరినైనా మోసం చేస్తే సిగ్గుపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి. ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. వీకెండ్కి తన ఫామ్ హౌస్కి వెళ్ళాం. రాత్రి క్యాంప్ ఫైర్, ఓపెన్ ఎయిర్ డిన్నర్, డార్క్ స్కై, రెడ్ వైన్, గుడ్ మ్యూజిక్, రొమాంటిక్ అట్మాస్ఫియర్. సో చేయాలనిపించింది, చేశాం. చేయాలనిపి అంటే హత్తులు లేవా? నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి పరిగెడుతున్నావు. ఏ లిమిట్స్? అమ్మమ్మా, సిటీ లిమిట్సే ఫిక్స్డ్గా ఉండవు. ఇక జనరేషన్కి జనరేషన్కి సెక్షువల్ యాటిట్యూడ్స్ మారవా? అంత లాజిక్ తెలిసిందని కొండం పడాలని తెలీదా? అమ్మ తల్లి, నువ్వు నా క్లాస్ పీకడానికి వచ్చావా, హెల్ప్ చేయడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. వాడే ఊడింది. ఇంటికి వచ్చి అంకుల్కి ఆంటీకి చెప్తాను, అప్పుడు కానీ నువ్వు దారిలో పడవు. డిడ్ యూ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్? ఎస్. పొద్దు నుంచి ఏం తెలియలేదుగా? లేదు డాక్టర్. ఎంత టైం పడుతుంది? ఎక్కువ కాదు, తెచ్చుకోవటానికి పట్టినంత 10-15 మినిట్స్, కాకపోతే 3 అవర్స్ ఉండాలి. ఏమైనా రిస్క్ ఉందా డాక్టర్? ఎందులో? ఈ అబార్షన్ చేయటం? అన్సేఫ్ సెక్స్ అంత రిస్కీ కాదులే. మేడం ఇదేమైంది? తెలీదు డాక్టర్, కొంచెం నొప్పిగా ఉంది. దేనికైనా కొట్టుకున్నానేమో. కమ్ హియర్, లెట్ మీ హ్యావ్ ఎ లుక్. ఎప్పుడు తగిలిందో కూడా గుర్తులేదు. ఇవి కొట్టుకున్న గీసుకున్న గాయాలు కాదు, దే ఆర్ నెయిల్ మార్క్స్. నెయిల్ మార్క్స్? నో వే, నాకు తెలియకుండా గోళ్ళతో ఎవరు గీస్తారు? నాకు తెలీదా? అవి క్లియర్గా గోళ్ళతో గీసిన గాయాలు. ఈ రోజుల్లో మడి కట్టుకుని తలదించుకుని నేను ఉండమంటం లేదు, కానీ కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలిగా. This sort of wild sex is very dangerous. అలాంటిది లేదు, నేను అసలు ఇన్ఫెక్ట్ కావచ్చు. ఎందుకైనా మంచిది, గెట్ ఎ షాట్ ఆఫ్ టెట్నస్. టెట్నస్ అది అవసరం లే. థియేటర్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. ఛీ, నీతో తిరిగితే నేను నీలాంటి దాన్ని అనుకుంటాను. లెగ్ స్లిప్పర్ అనా? నిజం చెప్పు, ఎవరా కేవ్ మ్యాన్ అంత వైలెంట్ గా లవ్ చేశాడా? జస్ట్ షట్ అప్, క్లోజ్ చేసే మీ. పైకి వెళ్ళు, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను. పిన్నికి ఏదో ఒకటి చెప్పేసి వస్తాను. ఓకే, త్వరగా వచ్చేయి. ఆ కార్ ఎక్కడ ఉందో చూపించండి. అమ్మో, నేను రాను. పార్కింగ్ లాట్ లో రైట్ సైడ్ లో మీరు వెళ్ళండి. మేము ఉన్నాం కదా, మీకేం అవ్వదు, పదండి.
నా వెనకాల రండి. సరిపోదు, నేను ఇలా వంగున్నాను, సడన్ గా వెనకాల ఏదో మీదకి వచ్చినట్టు అనిపించి పక్కకి తప్పుకున్నా, దెబ్బ ఇక్కడ పడింది, నేను పారిపోయి బయటకు వచ్చాను. అప్పుడు డోర్ తీస్తున్నారా? ఇది నా కార్ కాదు. మీ కార్ కాదా? మరి ఇక్కడేం చేస్తున్నారు? అదిలో బొట్టు సరి చేసుకున్నా. కరెక్ట్, కొంచెం లెఫ్ట్ ఉంది. ఏదో నా కోసం పర్స్ కోసం అటెంప్ట్ చేసి ఉంటాడు. ఇట్స్ ఓకే, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నేను కంప్లైంట్ ఇవ్వను, మీకు చెప్తాను, మీరు చూసుకోండి. సరే, నాకే అన్అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి, నేనే చూసుకుంటాను. అతని సన్నగా గడ్డంతో పెద్ద రాడ్ తీసుకొని. వన్ మినిట్, ఎక్కడ కూర్చొని మాట్లాడదామా? ఇక్కడ అట్మాస్ఫియర్ కొంచెం టెన్స్గా ఉంది కదా. నా పేరు సురేష్ రెడ్డి, హాలిడే అండ్ డౌన్లో సొంతిల్లు ఉంది, నాన్నకి ఆర్టీసీ జాబ్, ఇప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, ఐఎమ్ స్టిల్ అ బ్యాచులర్. ఇక్కడ నేను ఒక్కడే ఉంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్. వన్ మినిట్, వన్ మినిట్. ఓకే ఇన్స్పెక్టర్. అసలు ప్రమోషన్ ఎప్పుడో రావాల్సింది, మన గవర్నమెంట్ కొంచెం స్లో కదా, అప్పుడు దాకా ఎస్ఐని పిలిస్తే చాలు. ఓ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇన్స్పెక్టర్ పెద్ద తిట్టేం కాదు, మీరు చెప్పండి. అతను సన్నగా గడ్డంతో. మీ పేరు? సహస్ర. నైస్ నేమ్. ఏజ్? 19. వెయిట్. నా బరువుకి మీ ఇన్వెస్టిగేషన్ కి సంబంధం ఏంటి? వెయిట్ వెయిట్, ఆగమన్నాను. ఏం చేస్తుంటారు? బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిబిఆర్ కాలేజ్ లో. హాస్టల్లోనా? కాదు, ఇంట్లోనే. అమ్మా నాన్నతో ఉంటున్నారా? నాన్న పిండితో. అంటే మీ మదర్? నందిగామలో ఉంటుంది. నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోయారు, నేను అమ్మ దగ్గరే పెరిగాను. డిగ్రీ కోసమని 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? మా అమ్మకి నేను ఒక్కదాన్నే, కానీ ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అయినా ఇవన్నీ మీకెందుకు? హంతకుడి వివరాలు అడగకుండా అన్ని నా వివరాలు అడుగుతున్నారు. ఇదంతా ఇన్వెస్టిగేషన్. సరే, అతని అడ్రస్? నాకెలా తెలుస్తుంది? పేరు, ఉద్యోగం, పుట్టుమచ్చలు, ఇవన్నీ నాకెలా తెలుస్తాయండి? అందుకే మీ వివరాలు అడిగాను. మాట మాటికి ఆ చిల్లర దొంగని హంతకుడు అనొద్దు. మీరేదో సినిమాలు సుమోలు చూసేసి మర్డర్ అంటే మామూలు అనుకుంటున్నారు. వాడు మీ మీద హత్యా ప్రయత్నం చేయలేదు, ఏదో చిల్లర కోసం కంగారు పడ్డాడు. ఏమో, నాకు నిజంగా చాలా భయం వేసింది. డోంట్ వరీ, విల్ క్యాచ్ హిమ్ ఇన్ నో టైం. అయ్యో, నాకు లేట్ అయిపోతుంది, నేను వెళ్ళాలి. వెయిట్ వెయిట్, ఐల్ డ్రాప్ యు. నో 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 థాంక్స్. హలో, ఆ హంతకుడు డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. అంతేనా? అంతే. లెట్స్ సీ, గెట్ డౌన్. ఎర్ర చొక్కా, ప్యాంటు కలర్ చూడలేదు కానీ వేసుకునే ఉంటాడు. ట్రాఫిక్, మనిషి తెలుపు నలుపు తెలియదు కాబట్టి చామన్ ఛాయ, పొట్టు పొడవో చూడలేదు కాబట్టి మీడియం హైట్. ఆ కంగారులో అంతకంటే ఎవరు నోటీస్ చేస్తారు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. అవును, కార్ లేకుండా బేస్మెంట్ లోకి ఎందుకు వెళ్ళారు? లిఫ్ట్ బటన్ తప్పు నొక్కాను. చాలు చాలు, ఇక్కడ ఇక్కడ ఆపండి. అదే చెరువై నగర్ అన్నావు కదా? కాదు, ఇక్కడికి దగ్గరే నేను నడిచెళ్తాను. ఓహో, అక్కడ లిఫ్ట్ లో స్టాప్ ఎక్కువ దిగారు కాబట్టి ఇక్కడ స్టాప్ ముందు దిగిపోతారా? అయ్యో, నేను పోలీస్ జీప్ లో రావడం చూస్తే మా నాన్న పిండి వరి అవుతారు. ఒకవేళ మీ పేరెంట్స్ కి పోలీసులు అంటే అంత ఎలర్జీ లేదేమో. జ్యూస్? నో, అక్కడ రైట్ తీసుకుని ఆపేసండి. ఓకే 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 ఓకే, రైట్ ఇవ్వండి. నా ఫోటో మీ దగ్గర ఎందుకుంది? ఇందులో పెద్ద మిస్టరీ ఏం లేదు, ఎవరో పంపించారు, జస్ట్ ఎ కోయిన్సిడెన్స్, పెళ్లి సంబంధానికని. సో పెళ్ళా? నాకు మాట కూడా చెప్పకుండా? చాలా సహాయం చేశారు, థ్యాంక్స్. వెల్కమ్. ఈ సంబంధం మీకు ఇష్టం లేదని చెప్పండి. నో మెన్షన్. పోనీ వరా బాబు, పోనీ త్వరగా, పోనీ టైం అయిపోతుంది.
అటు అటు నాంపల్లి నేత మళ్ళీ వస్తా ఏంట్రా నాంపల్ల నాంపల్ల ఎక్కడ ఉందిరా నా ఒళ్ళో కుక్క పెడతా ఊరుకోండి సార్ నాంపల్ల అయితే ఎంత 20 20 వద్దులే సర్లే 15 రెండు ఎక్కండి ఎక్కడ కూర్చుంటారా రా ఎక్కడికి ఇందులో నా చిట్కిన్ వేలు కూడా పట్టదు అలా చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మిగిలిన బాడీ కూడా పడుతుంది మీరు ఏమైనా అమెరికా వెళ్తున్నారా నాం పల్లే కదా 5 నిమిషాలు పోతారు రండి ఎక్కండి అక్కర్లేదు మడతలు పడకుండా నడిచేస్తాను పోనీ 10 10 రూపాయలు కక్కుర్తి పడతా ఏంట్రా వచ్చి ఇక్కడ కూర్చో రా బుత్తిగా ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు అబ్బే నిన్ను కాదు బాబు ఈ ఎదవని అంటున్నా కొంచెం చేయి సైడ్న పెట్టు తమ్ముడు నా కిరీటం బెండ్ అయిపోతుంది అయ్యో నా కాస్ట్యూమ్ నలిపోతుందండి ఏంటండి నా కాస్ట్యూమ్ నలగొడుతున్నారంత ఇక్కడ మాకు చిరిగిపోతుంది అబ్బా ఇంకా 5 నిమిషాలు గొడవపడకుండా కూర్చోండి దెబ్బ తగిలిందా తమ్ముడు చూసుకోలేదు గప్పు కొడతా బెట్ట గట్ట మసలు గామా సారీ తమ్ముడు వాడు సడన్ బ్రేక్ కొట్టాడు అందుకే తోని ఆయన పాడమంటే మేడం మేడం మీరు ఆ రోజు నా కారు తిరగలేదన్నారు కదా దానికి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది మేడం నువ్వా నిజం చెప్తున్నా మేడం మీరు చూడు ఇక్కడ న్యూసెన్స్ చేస్తే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందా ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్ వచ్చేస్తా ప్లీజ్ ఆ రోజు బ్యాంక్ దగ్గర గొడవ చేసింది ఇతనే ఒకసారి ఏమైంది సార్ వాడేడి నాకు లంపకాయ కొట్టి దెబ్బకెళ్ళాడు పోయాడా అమ్మని మన డబ్బులు సర్లేండి అవతల 365 రూపాయలు పోతున్నాయి రండి రండి సార్ ఎక్కడికి రండి ఇక్కడికే రండి దిగండి దిగండి మీరు దిగితే కాళ్ళు అడిగిపోతాయా దిగండి మీరు రండి మీరు ఆ రాత్రి మీరు ఉండగా ఒక అమ్మాయి నా కారు ఎక్కింది కదండి మీ మీసం లాగింది ఆ అమ్మాయి ఎక్కలేదని అబద్ధం ఆడుతుంది సార్ మీరు వచ్చి సాక్ష్యం చెప్తే నా డబ్బులు నాకు వస్తాయి రండి మీరు ఒకసారి రండి మీరు ఇంతకుముందు ఈ అమ్మాయిని చూసారా చూశాను ఎప్పుడు రాత్రి ఎక్కడ క్లియర్ గా చెప్పండి అవును పాప క్లియర్ గా గుర్తుంది క్లీన్ గా చెప్తున్నాను నువ్వు వీడి కార్ లో షేర్ చేసావు నువ్వు క్లీనర్ వా మరి నువ్వు ఉండగా మళ్ళీ నన్నెందుకు ఎక్కించుకుంటాడు వీరంతే కక్కుర్తి వేదవ ప్యాసింజర్ల మీద ప్యాసింజర్ల కూర్చోబెట్టుకుంటాడు దొంగ వేదవులు ఎందుకన్నా వేరే బిజినెస్ ఏం దొరకలేదా మీకు టై నువ్వేం దగ్గర రెచ్చిపోతున్నావు ఎవరు రెచ్చిపోతుంది ఉండు ఇప్పుడే పోయి చేయి చేయి ఆ రోజు ఫుల్ గా తాగేసి ఊగుతూ కార్ లో తిరిగిన పోలీస్ గుర్తులేదా ఇలా ఇలా లిఫ్ట్ అయ్యి మరి కార్ ఎక్కో డబ్బులు అని తెలీదా తిరిగిన పోలీస్ గుర్తులేదా అదేంటి అలా కొట్టేశావు అంటే నీలా తిప్పుకుంటూ పోలీస్ పోలీస్ అంటే వాడు భయపడతాడు అనుకున్నావా కానిస్టేబుల్ వస్తున్నాడు ఎవరెందుకంటా ఏమనమ్మా తెలీదు ఏమోగాని సోఫా పక్కలు చెప్పి శుభ్రంగా తోడు సహస్రా గారు ఇల్లుదేనా అండి అవునండి సార్ ఆవిడని రేపు ఒకసారి స్టేషన్ రమ్మన్నారు ఏమైంది వరి అవ్వాల్సింది ఏం లేదమ్మా ఎవరినో పట్టుకున్నారు ఐడెంటిఫికేషన్ కోసం రమ్మన్నారు అంతే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరండి వచ్చాక చెప్తాను జూబ్లీస్ పిఎస్ఎస్ఐ సురేష్ రెడ్డి గారు అని చెప్పండి అలాగేనండి ఆ ప్రసాద్ రెడ్డిని ఇంకా ఎందుకు వదలలేదయ్యా వదిలితే మీకు అడిగి 4 డబ్బులు మిగులుతాయి కదా ఆ కేసు నరేష్ హ్యాండిల్ చేస్తున్నాడు సార్ చెప్తే ఎవరికి వినట్లే వాడు నసగాడయ్యా వాడు ఎందుకంటాడు మనమే అనవసరంగా చిప్సీ కొన్నాం సస్పెండ్ అయిన నుంచి డీజిల్ ఖర్చులు కూడా లేవు మనమైతే ఎరగ తీసేవాళ్ళం వాడి భయం కానిస్టేబుల్ ఇంటికి ఎవరు పంపమన్నారు అసలు పోలీస్ స్టేషన్ కి రానున్నాను కదా నేను ఏమైనా కంప్లైంట్ ఇచ్చానా అదేమైనా నిజం కంప్లైంటా అన్న విషయాలు చెప్పాను కదా అసలు మా ఇంట్లో నన్ను ఎలా తిట్టారు తెలుసా హలో మేడం కొంచెం చక్కగా మెల్లగా దూరంగా ఉండి మాట్లాడండి ఇది మీ ఇల్లు కాదు గిరి ఇట్స్ ఓకే మీరు వెళ్ళి సస్పెక్షన్ తీసుకురండి ఆ ఏరియాలో సన్నగా గెడ్డంతో అనుమానంగా తిరుగుతుంటే రౌండప్ చేశాము వాళ్ళలో మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో చూడండి లుకేస్ సార్ ఆ రోజు జరిగిందంతా మసగ్గా ఉంది నాకు అసలు గుర్తులేదు వాడు దొరికితే రేపు ఇంకో అమ్మాయికి ఏ హాని జరగదు కొంచెం కోఆపరేట్ చేయండి మీరు కోఆపరేట్ చేశారా నా ఇంట్లో అంత రచ్చ చేసి అయినా 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 మీరు కేసులు ఎలా డీల్ చేస్తున్నారు మీరు సస్పెండ్ అయ్యారుగా అని ఎవరు చెప్పారు నీకు మా నాన్న చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను లాంగ్ లీవ్ మీద ఉన్నా డోంట్ ట్రై టు లై ఐ డోంట్ సెపరేట్ గా చెప్పాలా అబే కమ్ వాళ్ళని చూడండి నాకేం గుర్తులేదని చెప్పాంగా చూస్తే స్ట్రైక్ అవ్వచ్చు కదా పద
ఇందులో ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఎవడో భయపడకుండా చెప్పు. ఇతనే. హలో హలో, నమస్తే సార్, చెప్పండి సార్. అవును, నాకు బాగా గుర్తుంది, ఇతనే. సరే, నువ్వు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలుస్తానే. ప్లీజ్, ఇక నన్ను స్టేషన్ కి పిలవద్దు, పోలీసుల్ని ఇంటికి పంపద్దు, ప్లీజ్. ప్రామిస్ చేయండి ఇక నన్ను మళ్ళీ పిలవనని. జ్యూస్? ప్రామిస్. ఓకే, మర్చిపోయాను, నా ఫోటో నాకు తిరిగి ఇచ్చేసేయండి. అది నాన్నగారు మీరు సస్పెండ్ అవ్వక ముందు పంపించారంట. సస్పెండ్? అవి ఇంట్లో ఉన్నాయి, పంపిస్తాను. మనిషితో వద్దు, పోస్ట్ చేయండి. వన్ మినిట్. నీకు ప్రేమిస్తుండదు. నేనా నా ఉద్యోగమా పెళ్ళ? నాకెప్పుడు పెళ్ళి వద్దు. పెళ్ళెందుకు వద్దు? పనులు. నేనన్నా సినిమాకి రమ్మన్నానా సర్కస్కి రమ్మన్నానా? పనుంది. నేను ఆర్టీ ఆఫీస్కి వెళ్తున్నా. సరే. ఒరే రాజేష్, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాయి. అవి చాలావు, ఇంకా కావాలి. చాలు చాలు. అన్నీ కలిసొద్దు. ఈ డిజైన్ కూడా కొంచెం గాడిగానే ఉన్నట్టుంది. ఇది చూడు. ఛీ, ఏం బాల టేస్ట్ ఇది కాదు. ఆ పీచ్ కలర్ ఏంటి? అతనికి నువ్వు తెగ నచ్చేసినట్టున్నావు. ఇంతకటి నుంచి ఇటు చూస్తున్నాడు. ఒక గంట నుంచి ఒక మీటర్ కూడా కొనకపోతే అలాగే చూస్తారు మరి. సరే, ఇది ప్యాక్ చేయండి. డిస్కౌంట్ అడిగితే తప్పకుండా ఇస్తాడు. నీ ఫ్యామిలీ అడుగు, ఫ్రీగా ఇస్తాడు. మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు ఒకసారి ఆయన అడిగి చెప్తారా? నువ్వు నీ చెత్తకి లైనింగ్ చూస్తుండు, ఈ లోపల నేను వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కొస్తా. త్వరగా. మీతో కొద్దిగా పని ఉంది, నడు. అరక, నేను చెప్పినట్టు జాయ్, నువ్వు ఎంత వచ్చినా మా ఏరియాలో కూడా పట్టించుకోడు. చల్ వచ్చి మండకు నడు. మీరా? అమ్మో, నేను రాదు. ముందు డబ్బులు ఇవ్వండి. ఎక్కడికి? ఏమైంది? రారా కొట్లా. పోలీసులో కాదు, కమిషనర్కు చేయి. చేయమను, చేయమను చెప్పే. అరే నువ్వు చేయరా, చేయరా. పైసలు ఇస్తుందన్నా పోరి. హలో, నీకేం రైడ పని? చల్, వెళ్ళిపోతాను అన్న, వెళ్ళిపోతాను. ప్యాసెంజర్ నేను ఇక్కడ డ్రాప్ చేసినాక వెళ్ళిపోతాను. కొంచెం తప్పుకుంటావా? తప్పుకోరు. అరే
నమ్మా గిటార్ తో కొట్టిండ్రా. గిటార్ కాదు బే, ఈయన దాన్ని పెట్టుకోరా. చేస్తామన్నా సాలెగా. అగడు గురించి ఆలోచిస్తున్నావా? అమ్మకి చెప్తే కంగారు పడుతుందని భయం, నాన్నకి చెప్తే పిండి రభస్ చేస్తుందని భయం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే వరి అవ్వకు, ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. సమయానికి టాక్సీ డ్రైవర్ రాకపోయింటే. అవును, అదే టైంకి వాడు అక్కడేం చేస్తున్నాడు? ఏమో నాకు వాడి మీదే డౌట్. మళ్ళీ కనపడితే పోలీసులకు అప్పచెప్తాం, పజిల్ విడిపోతుంది. పోలీస్ స్టేషన్గా మళ్ళీ ఇంట్లో గొడవలు? ఇంట్లో ఏంటి, ఇక్కడ ప్రాణాల మీదకి వస్తుంటే. కొరస్ టేక్, మీరు కూడా. ఏంటి అంత డల్గా కూర్చున్నారు, ఏమైంది చెప్పు? ఎవరన్నా తిట్టారా? నువ్వన్నా చెప్పు, అంత కోపమా? సరే, మీరు చెప్పేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను.
ఇప్పుడు చెప్పు ఏమైంది? ఇవాళ శంకర్ దాదన్ బేబీ సినిమాకి తీసుకెళ్తానన్నావు, ఇంత లేట్ గా వచ్చావు. ఓ ఐమ్ సారీ, మర్చిపోయాను. నెక్స్ట్ సండే తీసుకెళ్తాను. ఇంకా వన్ వీక్. ఈ సండే ఒక పాట పాడినా, రాబోయే చిరంజీవి సినిమాలో పాట. ఇప్పుడే కోరస్ పాడుస్తున్నా, ఇంకా షూటింగ్ కూడా జరుగుతుంది. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల తోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. నేను పాడుతుంటే పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు. యు సింగ్ ద డాన్స్? ఓ యు డాన్స్, ఐ గ్లాన్స్. తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా, ఓ ఇంద్రుడున్నదా కళ. ఆంద్రుడెవరండి జగదేక వీరుడని, ఆ స్వర్గం కూడా తల వచ్చేలా మన జట్టా ఎగరాలి వేళ. చుక్కల్ని నాకెంతన ఎవరైనా చూసిందారా తడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేను ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. హలో, సారీ సార్, అలాగే సార్, త్వరగా వచ్చే హాఫ్ అన్ అవర్ లో మీ దగ్గర ఉంటా. Thank you.
bloody hot, cool and sexy. Sexy. What's your name, baby? Sir. Sir. Ha. Ha. Sir. ఎక్కడికి వెళ్దాం ఈ టైంలో ఎక్కడికి వెళ్తాడరా ఎప్పటి నుంచి వచ్చేసి పక్కన పోయి రౌండ్స్ కొట్టి తర్వాత దింపేద్దాం గుడ్ ఐడియా యూ వాంటెడ్ నో 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 ఫ్రీగా ఉంటేనే హై ఉంది రైట్ బ్లౌజ్ కూడా తీసేస్తా ఊళ్ళో మంచి కాలేజీ లేవని నీకు తెలుసు కదా. ఏంటి లేవు, అదేమో ఇక్కడ నుండి చదువు ఉద్ధరిస్తుందా? సింగన్ అవుతాను, డాన్సర్ అవుతాను, ఊరి మీద పడి పరుగు తీస్తుంటాను. మళ్ళీ మొదలు పెట్టావా? నేనా మొదలు పెట్టింది? గట్టి గారు దానికి కనపడుతుంది. ఆ బుద్ధి పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఉండాలి. అది కాదే, అయినా ఏమనుకునే ప్రయోజనం? వయసు ఒంటి మీద రాగాను సరే. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకొన్నాళ్ళు ఆగకూడదు. మీకేం మాట్లాడకండి, అలా అని చెప్పి ఇన్నాళ్ళు నా నోరు మించారు. ఏం లేదు, ఊరికి మాట్లాడాలనిపించి చేశాను. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. విద్యా, ఇదేమన్నా మిమిక్రీ అంట? అది నాకుంతే ఏమో, నాకుంతలానే ఉంది. నీకు తెలియకుండా నువ్వు అనుకోండి ఎప్పుడు రికార్డ్ అయింది. ఐ డోంట్ నో. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఇంకో భయం వేస్తుంది. ఏయ్, ఊరికే వరేవకు, ఎవరో ఆట పట్టించాలని చేస్తున్నారు. ఏమో, ఇదంతా నాకు సీరియస్ అనిపిస్తుందిరా. లేదురా, ఇదంతా టాక్సీ డ్రైవర్ స్కీమే. గర్ల్స్ నడిపించడానికి బాయ్స్ ఎన్నీ చేస్తారు. అసలు నేను ఇందులో తాగెందుకున్నాను? కొంచెంసేపు టేప్ రికార్డర్ సంగతి మర్చిపోయి మైక్ పుచ్చుకో. నీకు సోలో హమ్మింగ్ పాడే ఛాన్స్ వచ్చింది. రేపు రామానాయుడు 8:30. వావ్, దట్స్ గ్రేట్. ఎస్, కళ నిజమైనప్పుడు పారిపోరు, పార్టీ ఇస్తారు. రేపు సోలో పాటకి గ్రూప్ పార్టీ. ఓకే ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నిపమున్న సూత సుతునికి ఇందు నిలవరాత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? లలిత కళా పరిషత్ పోటీల్లో దుర్యోధనుడి పాత్రకు ఈళ్ళలు వన్స్ మోర్లండి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారండి. దుర్యోధనుడేటండి, కీచకుడేటండి, భీముడేటండి, అసలు ఏ ఒక్క పౌరాణిక పాత్రనైనా ఇలాగ తీసేస్తానండి. ఇంత లేటా? ఎక్కడికి? నా ఓటు మాత్రం హైకింగ్కే. బా బోర్ బరిస్తాకి వెళ్దాం. బ్లూ ఫాక్స్, హలో, నేను పాడింది సోలో సాంగ్ కాదు, సోలో హమ్మింగ్. మినర్వాలో ఇస్తాను పార్టీ. ఎంత కోరస్ పాడినా ఓన్లీ టిఫిన్, నో డిన్నర్. డక్కన్ క్రానికల్లో వచ్చిందండి కింగ్ ఆఫ్ పురాణాస్ అని. అలాగని మోడర్న్ పాత్రలు సాతగాదనుకోకండి, అవి కూడా డౌట్ లేకుండా మెప్పించేస్తానండి. అంతేకాదండి, మిమిక్రీ కూడా బాగా అలవాటు అండి. ఎవరినైనా అచ్చుకు మచ్చు ఇమిటేట్ చేస్తానండి, లీడర్లను, యాక్టర్లను, జంతువులను. ఊడు కలిపేసేవండి. అన్ని కలిపి చేసేస్తానండి. ఇప్పుడు నేను పులి సౌండ్స్ వేస్తాను చూడండి. ఆ రాత్రి నేను చూశానని చెప్పింది అతనే. ఇది పులి సౌండా? అబ్బేబే, ఫుల్ సౌండ్ రాలేదండి. పోనీ రాఘోపాలరావు డైలాగ్ చెప్తానండి. ఆకాశంలో మంట జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు గడ్డలు కట్టినట్లేదు.
నువ్వు నన్ను మంట చేసేటట్టున్నావు బాబు, డిఫరెంట్ కామెడీ. నీలాంటి వాడి గురించో చూస్తున్నా. నేను పట్టుకుంటా టాక్సీ. 5 నిమిషాల డైరెక్ట్ గారు వస్తారు, ఇక్కడే ఉండు. హాయ్, అలాగే అండి, మళ్ళీ కలుస్తానండి, ఉంటానండి. హలో హలో బాస్ సార్, హలో, వెళ్ళిపోతాడు, పదం పదేది మన బెజెన్ చేసేసరికి అనుకోవాలి. హలో హలో బాస్, నన్ను చూసి మీరు పాలవుతున్నారు. మమ్మల్ని చూసి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? మిమ్మల్ని చూసి నేను ఎందుకు పరిగెడతాను? నేను దొంగతనం చేస్తాను కాకపోతే దొంగనాలు కడుతున్నారా నువ్వు ఆ టాక్సీ వారు కలిసి? చెప్పు అసేం జరిగిందో చెప్పు, లేదంటే విద్య కొట్టింది కదా, నేను అంత మెత్త కొట్టినావు, చెప్పు. బాబు, నేను దొంగ నాటకాలు ఆడలే బాబు, నిజమే చెప్తున్నాను. ఆ రోజు రాత్రి నేను ఆ డ్రైవర్ స్కూటీకి వెళ్తుంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో పాపం అమ్మాయి సార్, ఒకతే రోడ్ మీద ఉంది. పాపమా నీ బొంద, నీ అదృష్టం తగలెట్ట, రాత్రుల్లో కూడా నీకు ప్యాసింజర్లు దొరుకుతారేంట్రా? ఒరే పోనీరా, లిఫ్ట్ తాగున్నట్టుందిరా, లిఫ్ట్. మనీ? యా. ఎక్కడికి? స్ట్రీట్. ఇంటి దగ్గరకు వచ్చేసినట్టున్నావు, ఒక 5 మినిట్స్ టాపిక్ పట్టండి. చార్జెస్ చేసుకోండి సార్. కొంచెం ఎక్కువైనట్టుంది సార్. నీకా దీనికా? రైటా లెఫ్టా? స్ట్రైట్. Let's go, 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 go. Right-o, left-o, left-o, right-o. Munduko, venkako, pay-pay-ko, kindako. Asalenduko, ekkadiko. Let's go, 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 go. Chelliyo, chelako, let's no, 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 no. Cheriyo, cherako, you go, 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 go. Ramudo, bhimudo, pinke, vatodo. 120 chaladamma, it's so, 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 so slow. Right-o, left-o, left-o, right-o. Munduko, venkako, pay-pay-ko, kundako. Asalanduko, ekkadiko. Let's go, 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 go. నేను కనుక స్కూటీలో సెలెక్ట్ అవ్వకపోతే నీ ప్రాణాలు తీస్తా, సామాన్ తీసుకెళ్ళారా, త్వరగా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నా మీద ఒట్టు, నేను ఆ అమ్మాయి నేర్పించడం తమ్ముడు. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా నా దిమ్మ తిరుగుతూనే ఉంటుంది. సరే, ఆ రాజేష్ గారిని తీసుకెళ్ళు. నాకు తెలియదు తమ్ముడు, ఇలా ఎప్పుడైనా డ్రామాలు ఉంటే వాడి బండి వాడుతుంటాను. కొంచెం చౌకాని. కార్ కావచ్చు, తను ఎలా కాంటాక్ట్ చేస్తావు? మా సెంటర్లో కిల్లి కొట్టుకొస్తుంటాడు. సరే, ఇంటి పదా. ఎందుకు తమ్ముడు? ఎప్పుడైనా నీ అవసరం పడితే నువ్వు ఎక్కడో తెలియాలి కదా. తప్పకుండా తమ్ముడు, మా ఆఫీస్ కూడా తీసుకెళ్తా, బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తాను. మా చివరపు అబ్బులు. నీ పేరా? అవును తమ్ముడు, అందరు నన్ను అబ్బులని పిలుస్తారు. అతను నిజంగా చెప్తున్నట్టుంది.
ఏంటమ్మా లేచిపోయా? నిద్రపట్టట్లేదా? నువ్వు గట్టి గట్టిగా అరుస్తున్నావు అక్క. భయపెట్టావా? ఏదో పిచ్చుకలు వచ్చింది. భయపడుకో, పడుకో. నమస్తే సార్. ఎరా, నన్ను సస్పెండ్ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళు నీకు పెద్ద పని చెప్పట్లేదా? పంపిస్తున్నారు సార్. నైట్ చింతల బస్సులో గొడవ జరిగింది, అక్కడికి ఇంకో కానిస్టేబుల్ పంపి నేను ఇక్కడికి వచ్చిన. ఏంటి సార్, అందరిలోకి ఏమైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారా? అందరిలోకి అంటే మనకేమైనా మిస్ ఇండియా ఫోటోలు వచ్చినాయా? వచ్చినాయన్ని ఆడకైదీల ఫోటోలాగా ఉన్నాయి. ఇందులో పెద్ద డిసైడ్ చేయడానికి కన్ఫ్యూజన్ ఏముంది? మీ ఫైల్లో ఒక మంచి ఫోటో ఉండదు. ఆ అమ్మాయి వచ్చింది. ఫోటోలు పంపించేశానని చెప్పు, పంపించేశానని చెప్పు. మీ ఫోటోలు ఎప్పుడు పంపించిన? నేను ఫోటోల గురించి రాలేదు, కొంచెం హెల్ప్ కావాలి. ఏమైంది? మీ సార్ని అర్జెంట్గా కలవాలి. ఈ క్యాసెట్ ఒకసారి వింటారా? రెండింటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ అబ్బులు గారు నిజం చెప్పుకుంటాడు, వాడి ఇంటికి కూడా తీసుకెళ్ళారు కదా. అరే, ఆ అబ్బులు చెప్పేవాడిని అబద్ధాలు అంటుంటే. ఆ రోజు నేను పార్టీకి వెళ్ళాను, నెక్స్ట్ డే కాలేజీకి కూడా వెళ్ళాను. నాకు బాగా గుర్తు ఆ రోజు సండే. ఏమోనే, నాకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ప్లీజ్ వన్ మినిట్, కన్ఫ్యూజన్ వద్దు, పాయింట్ వైజ్ వెళ్దాం, క్లియర్గా ఉంటుంది. అబ్బులు చెప్పింది అబద్ధం అనుకుందాం, క్యాసెట్ కూడా అబద్ధం అనుకుందాం, కానీ ఈ రెండు అబద్ధాలను ఒక కామన్ పాయింట్ ఉంది. నువ్వు తాగుంటావు. Do you drink? No. అలవాట్లు ఏమైనా పార్టీలో తాగుండొచ్చు కదా. నేను అసలు ముట్టుకోలేదు. మీ పార్టీస్లో డ్రగ్స్ ఉంటాయా? నో నో, ఐ మీన్ నాకు తెలీదు, మా పార్టీల్లో అలాంటివి జరగవు. షూర్? షూర్. ఈ పార్టీల్లో డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి అని నా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎనీవే, లెట్ ఇట్ బి. పార్టీ తర్వాత ఏం చేసావు? తిన్నగా ఇంటికి వెళ్ళాను. ఎలా వెళ్ళావు? ఆటో, బైక్, లిఫ్ట్? గుర్తులేదు. పోనీ ఎన్నింటికి చేరావు గుర్తుందా? ఏమీ గుర్తులేపడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఆ రాత్రి ఏం చేస్తున్నావో నీకు తెలియదు అనిపిస్తుంది. నిన్ను డెఫినెట్గా డ్రగ్ చేసి ఉండాలి. ఇరవై ఐదు నువ్వు పార్టీకి వెళ్ళావు, మరుసటి రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళావు. అది ఆదివారం ఉన్నావు కదా, మరి శనివారం ఏం చేసావు? అదే పార్టీకి. ఇరవై ఐదు నువ్వు పార్టీకి వెళ్ళిన రోజు శుక్రవారం, ఆదివారం నువ్వు కాలేజ్కి వెళ్ళావు, మధ్యలో శనివారం ఏం చేసావు అని అడుగుతున్నాను. One day is missing in your life. Amir Pet sir, mari ikkadiki vellava, nen bus lo eltanu. Aa ellu ellu, bus lo odane jeep kotteste appudu telustundi. Ikkad sir, holiday endam, 10 rupees avutundi. Okay ne ishtam, ఇంత చీప్ కదా, నీకు ఎలా వర్కౌట్ అవుతుంది? నేను వెళ్ళేదారు ఎలాగో ఇదే సార్, ఖాళీగా వెళ్ళే బదులు టీ కాఫీ కన్నా సంపాదించుకోవచ్చు. టైం బాగుండి, అమాయకులు ఎవరన్నా దొరికితే 4-5 వందలు మిగలొచ్చాము. అబ్బబ్బే, నేను అలా ఎప్పుడు చేయను సార్. మోసం చేసి 1 రూపాయి తీసుకోను, అలాగని ప్రాణం పోయినా నా రూపాయి వదులుకోను. అబ్బా, వచ్చేసాను సార్, నేను ఇలా వెళ్ళిపోతాను. అదేంటి, ఇంటి దగ్గర దింపా? ఊరుకోండి సార్, 10 రూపాయలకే ఇంటి వరకు ఎవరు దింపుతారు? నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఏయ్, డబ్బులు లేకుండా నా కారు ఎందుకు ఎక్కా? ముందు దడబడే, డబ్బులు లేవు కాబట్టి నీ కారు ఎక్కాను. ఇంటి వరకు వస్తే ఇస్తాను. ఇంటి వరకు వస్తే ఎక్స్ట్రా అవుతుంది. ఎంతో డిస్టెన్స్ చూసి చెప్తాను. సార్ సార్, నా డబ్బులు పైకి రాయిస్తాను. ఇదే మన ఇల్లు, నేను అక్కడనే ఉంటా. ఇక్కడ రా, లోపల రా, రా కూర్చో.
తలపెందుకు వేస్తున్నారు సార్? ఓ పెగ్గ వేసుకుని వెళ్దు కానీ. పెగ్గ ఇప్పుడా? వద్దు సార్. వేసుకోవయ్యా, సరదాగా మాట్లాడుకుందాం. మనమేం మాట్లాడుకుంటాం సార్? నా డబ్బులు ఇచ్చా నేను. ₹365 అడుగుతారు అమ్మాయిని? రే, సంవత్సరానికి ₹365 రోజులు, రోజుకు ఒక దెబ్బ పడతాను. హోల్సేల్ గా లెక్క సెటిల్ అయిపోతుంది మన ఇద్దరి మధ్యలో. 100% అవసరమా నీకు? అనవసరమా? ఫుల్లీ సరౌండెడ్? టోటలీ సరౌండెడ్ రా. అమ్మని నన్ను కొట్టావు, నన్ను కొట్టావు, మీరు పోలీసా? ఇప్పుడు పెగ్గేసుకుంటావా? అబ్బులు దిగిపోయిన వెంటనే నేను కనుక స్కూటీలో సెలెక్ట్ అవ్వకపోతే నీ ప్రాణాలు తీసా, సమాధి తీసుకురా. మళ్ళీ ఇదోటి అయితే 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 రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనుకకో పై పైకో విందుకో అసరందుకో ఎక్కడికో లెట్స్ గో 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 అబ్బా నువ్వు నన్ను చంపకు, లోపల కూర్చో, కూర్చో, దిగొద్దు, కూర్చో. సామాన్లు అబ్బులకి ఇచ్చి బయటకు వచ్చేసరికి అమ్మాయి కారులో లేదు సార్. ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ చూసి ఇంటికి వెళ్ళిపోయాను. నిజమే చెప్తున్నావా? అమ్మాయి నిన్ను ముద్దు పెట్టుకుందా? 2-3 సార్లు ముద్దు పెట్టుకుంది సార్. 2-3 సార్లా? అవును సార్. ఏంటి సార్, మళ్ళీ కొడతారా? ఇంకేం కొడతాను? చెయ్యి ఎత్తకుండా చెత్త కొట్టేశావు. రే సార్, వీడి డీటెయిల్స్ తీసుకుని పొద్దున సాయంత్రం కలవమని చెప్పు. ఓకే సార్. ఓకే, సీ యు. నువ్వు ఎందుకు వచ్చావు? కరెక్ట్ అండి. ఎందుకు? మాట్లాడాలి, కూర్చోండి. నేను రాను. మాట్లాడాలని చెప్తుంటే అర్థం కదా? ఏంటి, ఎక్కడికి వెళ్ళట్లేదు, మాట్లాడాలని చెప్తుంటే నమ్మకం లేదా? నేను దిగుతాను. ఇదిగో కార్తలాలు తీసుకో. అబ్బుల్ గారిని పోలీసులతో ఎందుకు కొట్టించారు? తెలీదు. ఏంటి తెలీదు? మీరు చెప్పకుండా ఇవాళ అబ్బుల్ని నిన్న నన్ను లాక్కెళ్తారా? మేమైనా దొంగలాగా అనిపిస్తున్నావా? ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ లైక్ యూ. నేను కాలేజ్కి వెళ్ళేవాడిని, పార్టీలకు వెళ్ళేవాడిని. మా అన్నయ్య బట్టల షాప్ కాలిపోవడం వల్లనే మానేసి వచ్చింది. అప్పులు తీర్చడానికి ప్రైవేట్గా చదువుతూ ఈ టాక్సీ నడుపుతున్నాను. సరే, ఇప్పుడు మీకు ఆ గొడవలను ఎందుకులేండి? మీకు ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కదా, నన్ను కొట్టించండి. అబ్బుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆయన అమాయకుడు, చేతన అయితే హెల్ప్ చేస్తారు కానీ ఎవరికి హాని చేయడు. అయినా ఈ గొడవలు ఎందుకు? అసలు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మీరు నా కారు ఎక్కలేదు. వెళ్ళిపోండి, దిగండి. నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, దిగండి ప్లీజ్. నా బస్సు వెళ్ళిపోయింది, ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఎక్కడికి? జలవాయు నగర్. ఇంకో 6 కిలోమీటర్ అకౌంట్. హాయ్ నరేష్, హౌ ఆర్ యు మ్యాన్? హౌ ఇస్ ది హీట్ టుడే? ఓకే, పార్టీ ఆఫ్ ది గైస్. హలో. ఏంటి, పోలీసులు పబ్ క్లోజింగ్ టైం కి వస్తారనుకున్నా? ఆ, నువ్వేమన్నా ఓపెనింగ్ ఇస్తావేమని. తనతో డాన్స్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ద గ్లాస్. ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్ళాడు.
Richard? Boyfriend? Yeah. నాకు ఇంట్రడ్యూస్ చేస్తావా? ఎందుకు? డాన్స్ చేద్దామని. తనకేం తెలీదు. It's nice. The party turned out to be cool. Innocent boy. కొని బర్త్డే బాయ్ ఇక్కడ ఉన్నాడా? I'm telling you, don't mess with them. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. పెద్ద ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద పెద్ద లాభాలు ఉంటాయి. కాదు? ప్లీజ్ ఇక్కడ గొడవ చేసిన పరువు తీయద్దు. డోంట్ వరీ. ఇన్ఫర్మేషన్ తప్ప నేను ఇంకేం తీను. నీ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నాడేనా ఆ పార్టీ ఇచ్చినాడు? సురేష్ రెడ్డి, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. ఓ హ్యాపీ జర్నీ. నేనే. హాయ్ బోజు. సారీ రా ఇలా అడిగినందుకు. బర్త్డే పార్టీ అప్పుడు సహస్ర ఇంట్లో డ్రగ్స్ కలిపారా? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రా. సో వాట్ మ్యాన్, డీజీపీ మా నాన్న ఫ్రెండ్. అమ్మాయికి ఏమైనా జరుగుంటే మీ ఇద్దరు బాబులు కంబైన్ ఆస్తి కూడా మిమ్మల్ని సేవ్ చేయలేరా? సార్ మాకేం తెలియదు సార్, జస్ట్ ఫర్ ఫన్ డ్రగ్స్ కలిపాం సార్, దాని తర్వాత అమ్మాయి కనపడలేదు సార్, మేము అన్ని వెతికాం సార్, అన్ని వెతికాం సార్. మద ప్రామిస్ సార్, మాకేం తెలియదు సార్. మీ అమ్మాయి గారికి గుర్తుంటే ఇలాంటి పనులు చేసేవారు గారు, చెత్త కొడగలరా? మొహాలు తెచ్చుకుందండి. అనుకోకుండా నీ బాయ్ ఫ్రెండ్ గెలిచావు. హౌ డు యు డు అంటే హౌ డు యు డు అనుకున్నావు. నీ బోజో తెలుసా? తెలీదు. అంత సంగతి ప్రవర్తించాను. ఏమై తెలుసా నీకు? తెలుసు. తెలుసా? చూస్ కమ్ 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 కమ్. బోజో, ఏంటి విచిత్రమైన పేరు? సార్ ఫ్రెండ్స్ ఊరికి ఎలా పిలుస్తారు సార్, కానీ అసలు పేరు భాస్కర్ రాజు. నానేం చేస్తుంటాడు? కార్డియోలజిస్ట్, డాక్టర్. బాబు సంపాదిస్తుంటే నువ్వు తాగి తందనాలు ఆడతావా? హలో బోజో, ఏమైనా గుర్తొస్తుందా? సార్ ఆ రోజు రాత్రి అరౌండ్ 12:31 సార్, ఖైరతాబాద్ రోడ్డు దగ్గర ఒక అమ్మాయి అడ్డంగా నడుస్తుంటే కారు ఆపాం సార్, కానీ ఆపిన వెంటనే తనే వచ్చి కారులో కూర్చుంది సార్. ఎక్కడికి వెళ్దాం? ఈ టైంలో ఎక్కడికి వెళ్తారా? ఎవరు లేని చోటు తీసుకెళ్ళి పక్కన పోయి. రే వద్దురా, లాస్ట్ టైం ఇలా ఆపితేనే పోలీసు పెద్ద ప్రాబ్లం అయిందిరా. సరే సిటీలో 2 రౌండ్స్ కొట్టి తర్వాత దింపేద్దాం. గుడ్ ఐడియా. హలో బోజోయర్. ఓ షీ ఇస్ సో హాట్. షీ ఇస్ సో హాట్. ఓ షీ ఇస్ సో ఎంకరేజింగ్ మ్యాన్. యు నో వి కెన్ డు ఎనీథింగ్ విత్ హర్ వి వాంట్. బట్ యు డోంట్ నో వే టు టేక్ హర్ మ్యాన్. ఓ సీ దిస్ ఇస్ ప్లేస్. దిస్ ఇస్ డ్రైవింగ్ అరౌండ్ ఇన్ ద కార్ లైక్ కూల్. కూల్. దట్స్ ఇట్. యు ఆర్ సో Yes, baby, you're right. Gloves kuda teesesta. Teesesta. Hey, nuvachi drive chey. Concept tarvata nen drive chestunna. Teesesta. Hey, vana nunchi nene drive chestunna, idiot. Vachi drive chey. Adi count avudra, stupid. Ippudi nunchi count avutundi. Hey, first round nu drive chey.
సెకండ్ నో నేమ్ డ్రైవ్ చేస్తా. పోనీ నేను డ్రైవ్ చేయనా? యు ఆర్ స్క్రూయింగ్ అప్ అవర్ హోల్ నైట్ ప్లాన్. నువ్వు చెప్పు మా ఇద్దరు ఎవరు డ్రైవ్ చేయాలో. నువ్వే డ్రైవ్ చేయి, నువ్వు నా పక్కన కూర్చో. యూ డోంట్ లైక్ హిమ్? నో, ఐ డోంట్ లైక్. థాంక్స్ బేబీ. ఐ లైక్. రైట్, నేను ఇంకా డ్రైవ్ చేయను, నువ్వే డ్రైవ్ చేయి. బట్ నేను వద్దు అంటుందిరా? నువ్వు వద్దు. అమ్మాయినిచ్చుకుందాం. సరే బట్ ఈసారి నువ్వే డ్రైవ్ చేయాలి. ఓకే ఓకే. ఆ అమ్మాయిని డ్రాప్ చేసిన చోటుకి తిరిగి వచ్చి చూస్తే అక్కడ లేదు సార్. తన్ని వెతుకుంటూ ఇద్దరం చెరవైపు వెళ్ళాం, ఎక్కడా కనిపించలేదు. ఆమెని వెతుకుంటూ వెళ్ళినా మా ఫ్రెండ్ కూడా తిరిగి రాలే. వాడి కోసం నేను చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయాను. మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు? ఆ నెక్స్ట్ డే వాడు శవం దొరికింది సార్. ఎవరో చంపేసి రోడ్డు మీద పడేశారు సార్. ఇది నీదేనా? అవును నాదే. ఇక్కడికి ఎలా వచ్చింది? పార్టీ జరిగిన మరుసటి రోజు ఓ డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీ చేతికి ఈ బ్యాండ్ ఉంది. ఈ మర్డర్లో ఓ అమ్మాయి చేయుందని సస్పెక్ట్ చేస్తున్నారు. తెలీదు, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అతను బ్రతికుండగా చివరిసారిగా నీతోనే చూశాడు బోజు. నెక్స్ట్ థింగ్ వి నో హీస్ డెడ్. మనం ఊహించినంత ఘోరం జరిగిపోవచ్చు. ఎనివే ఏం దేర్నో, నేను చూసుకుంటాను. మనకి తెలియకుండా ఇంకొకళ్ళని చంపటం సాధ్యమా? డ్రగ్స్ కలిపితే నిజంగా మనకి ఏం జరుగుతుందో గుర్తుండదా? దిస్ ఇస్ రంగు రుచి వాసన ఉండదు, ఎందులో కలిపినా తేడా తెలీదు. ఒక అమ్మాయిని డేట్కి తీసుకెళ్ళి తనకి తెలియకుండా ఈ డ్రగ్ కలిపి రేప్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. మరుసటి రోజు అమ్మాయికి ఏమీ గుర్తుండదు. ఎవరు రేప్ చేశారు, ఎక్కడుంది, ఏవి. దట్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇట్స్ లైక్ హావింగ్ ఎ డ్రింక్ టూ మెనీ. కొంచెం ఎక్కువ తాగి ఏం వాగాడో మర్నాడు వాడికే గుర్తుండదు. తెలియకపోవటం ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు. ఇప్పుడు పోలీసులకి ఇది నాదని చెప్పాలా? నో, అసలు ఏం జరిగిందో మనకు తెలియాలి. అంతవరకు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, లేకపోతే ఈ కేసు నీకు చుట్టుకుంటుంది. పరిశాలి
మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి. లాస్ట్ టైం ఇవ్వకుండా దిగిపోయారు. చచ్చిన ఇవ్వను. ఆ నాటకాల లోడు ఉన్న బండిలో ఎక్కించుకున్నందుకు నిన్ను పట్టుకు తన్నాలి. సరేలే ఓ పని చేయండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడ దింపేస్తాను. లాస్ట్ టైంది 10, ఇప్పుడు 5 ఇవ్వండి చాలు. 5 కాదు, 2.5 ఇస్తాను. 2.5? బస్సు అయితే 2 రూపాయలే నాకు. సర్లేండి, త్వరగా 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 ఎక్కు. తొందరగా ఏంటి వెనకాల 20 మంది తరుపుతున్నారు సార్. వాళ్ళకి దొరికినంటే ఖైమా కింద కొట్టేస్తారు. తరుగుతున్నారా? సుమ్ములో ఉన్నా అంతేగా, దాని వెనకాల ఒక వ్యాను, 2 బైకులు కూడా ఉన్నాయి. ఎందుకు? అదంతా పెద్ద కథలేండి. ఇప్పుడు ఎందుకు? అది నాకెందుకు? అయినా ఎవరు తరుగుతున్న బట్టి నన్ను ఎందుకు ఎక్కించుకున్నావు? మరి మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి కదా అన్నా. ఆడు స్టడీ పోతుండే కళ్ళేమని దొబ్బినా పోనీరా. 10 రూపాయలు కదా మీ ప్రాబ్లం. నీకు 10 కాదు, 50 ఇస్తున్నాను. ఆపు, వెన్న ఇక్కడ దింపు. త్వరగా లోపల రా. ఇక్కడ బొక్కు ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? బొక్కు ఉందని మీతో ఎందుకు చెప్పాలి? అందులో వచ్చిన టెస్ట్ పేపర్స్ పోయే బాబు. మీ దగ్గర ఫోన్ ఉందా? సెల్ ఫోన్? లోకల్ ఎస్టీడియా. హలో, ఎస్ఎస్ సురేష్ రెడ్డి గారా? వచ్చేస్తున్నారు. టిప్పు 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 టిప్పు. స్టేట్ రోడ్ ఉంటే ఎక్కడ తిప్పను. కంట్రోల్ రూమ్ లోపలికి పోయి పోలీస్. అక్కడికి వెళ్తే ఆడ దగ్గర నా దగ్గర కూడా దొప్పుతారు. నీకు 50 రూపాయలు ఇవ్వడం రెడీ అని అది కొట్టుకుంటాను. చస్తారా? 10,000 అవుతుంది. కట్టు కదా. తిప్పు తిప్పు తిప్పు. తిప్పు తిప్పు అన్న, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. పరిగెత్తు పరిగెత్తి. జ్యూస్ తాగు.
ఓరా తాగు కొంచెం గ్లామర్ వస్తుంది. ఏ పొమ్మంటే నేను అన్న విషయం తాగమన్నాను జ్యూసే కదా తాగమన్నాను తాగమంటే నీకు నొప్పే రండి చూసుకుందా ప్లీజ్ నన్ను కూడా చూసుకుంటరా సార్ వీలే వీడేవడ్రా కొట్టుకోవడానికి ఎవడైతే ఏంట్రా ఎవడన్నా చూసినట్టుంది గుర్తొచ్చింది నాకు ఈ టాస్క్ ఫోర్స్ వచ్చిన అరగిడి పోలీసు వాడు ఉరకండి అన్న నువ్వు రా ఏంటో చెంకలాగా పరిగెడతా బలే పరిగెడతా ఏంటండి అది రే అది ట్రాఫిక్ జామ్ ఒకటి ఈ సత్యం దూరం చేతులు ఇంత దూరం మరిగెత్తారా నాకేమిరికా తెలీదు అంట ఇంకా చాలా ఆట ఉంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆడుకుందాం పద సరేనా సరేనా కార్పొరేటర్ గారు ఉన్నారా లోపల ఉన్నారు 50,000 టాస్క్ ఫోర్స్ చేసేయండి రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు నెల రోజుల క్రితం ఈ షాప్ బయట ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు మీకు తెలుసా అవునా నాకు తెలీదే ఇలాగైతే ఇక్కడ బిజినెస్ చేయడం చాలా కష్టం ఈ ఏరియాని మీరే సేఫ్ చేయాలి చేశాను వాళ్ళని పట్టుకుని సాఫీ చేశాను మీ పేరు చెప్పారు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు ఒకసారి స్టేషన్కి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరే స్వయంగా వినొచ్చు నేనెవరో తెలిసే స్టేషన్కి రమ్మంటున్నావా ఎవరో రౌడీ షీటర్ చెప్పిన మాటలు నమ్మి నా దగ్గరికే ఇంక్వైరీ వస్తావా వాళ్ళు రౌడీ షీటర్స్ అని నేను మీతో చెప్పలేదే బ్రెయిన్ బాగా ఎక్కువైంది నీకు చూస్తా నేను ఇప్పుడే డీసీపీకి ఫోన్ చేస్తాను ఎక్కడి నుంచి చూడండి విషయానికి ఫోన్ ఎందుకండి ఉన్న జనరల్ ఎంక్వైరీ కోసం వచ్చానంతే మీరేం వరి కాకండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వస్తానండి అరే ఏం సార్ అని అట్లా చేశారు కొడుకు నాలుగు గుంజు కొట్టు సస్పెన్షన్లో ఉన్నాం కదరా ఒక సంగతి చెప్తా డ్యూటీ జాయిన్ అయ్యి నెక్స్ట్ డే సార్ జ్యూస్ నువ్వు దాగు వచ్చాను రాకూడదా అలా అని కాదు రండి రండి మీరు సమీపంలో ఉంటే నాకు కొంచెం టెన్షన్ అంతే ఇన్ఫాక్ట్ మీరు ఊరికే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఊరికే రాలేదు నేను మీ డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను మీ కారు చూశాక కొంచెం బాకీ ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది ఆ డబ్బులు విషయం మర్చిపోండి అసలు ఇన్సిడెంట్ మర్చిపోదాం కూర్చోండి టీయా కాఫీయా కాఫీ అమ్మ నాన్న బయటకు వెళ్ళారు నేనే పెట్టాలి జస్ట్ 5 మినిట్స్ మర్చిపోయాను హీస్ మై బ్రదర్ హలో మా ఇల్లు ఎలాగ అనుకున్నారు అదేమన్నా పెద్ద పజిలా ఎస్ఏ సురేష్ రెడ్డి గారిని అడిగాను చెప్పారు
పిలిచా. శూన్యమై శూన్యమై
శ్రీమన్ మహాగణాధిపతి నమః ఆజన్య ప్రాణానాజన్యాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః విక్రమార్థ వామనాయ నమః శ్రీధరాయ నమః అభిషేకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రజ్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దన ఉపేంద్రం హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఉత్తిష్టంతు భూత విజయజః ఏదే భూమి మార్గాః ఏ దేశాం విరోధిన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భువః ఇంతకుముందు చూశాను. మ్యాక్డో లేదా నా షార్టేజీ मोहम्मद रफी की आवाज में झुग्गी आसमान फिल्म का ये गाना है जिसे जयपुरी ने लिखा है शंकर जयकिशन ने गाया है. जो सपनों में इन्हीं रंडा नेकलेस रमोटी तंदर मिडल स्कूल पुटी बाटल लेत హెర్క్యులస్ మంచి స్ట్రాంగ్ టీ అమ్ముతున్నావు సార్. వదిలేయండి సార్, ప్లీజ్ సార్, తప్పైంది సార్. సార్ ప్రొహిబిషన్ లేనప్పుడు వైన్ షాపుల్లో దొరికేది మందు, ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. దా జైల్లో టీ కాసుకుంది కానీ ఆ పొగ ఏంటి? అక్కడ దొంగసారా కూడా కాస్తున్నారా సార్? దొంగలేదు, మంట పెట్టారు. ఇప్పుడు చెబుతావు, ఇప్పుడు నాకు సమాధానం పంపుతావు, ఎప్పుడు చెబుతా ఎప్పుడు మారుస్తా నాకు సమాధానం ఎప్పుడు పంపుతా? ఒరే ఎర్రి నా కొడకల్లారా, ఏం చేస్తున్నారా ఇక్కడ? చల్ నువ్వేంట్రా పెచ్చనా కొడుకులాగా చూపు, నిప్పేంట్రా ఈ బ్రిడ్జా నన్ను బాబు గడుసమ్మనుకున్నావా? ఆ బ్యాగ్లో ఏముంది? బ్యాగ్లో ఏముందిరా ఇవ్వా. మాంత్రికుడు ఈ కాగితాలు ఏంట్రా? సూర్యారావు టీచర్ కళ్ళు రెండు నోరు ఒకటే, అయినా చూపు ఒకటి, మాటలు వేరెందుకు? పులి నుంచి పురుగు వరకు ఇది లేకుండా సాగిస్తుంది జీవనం, మరి మనిషికి ఎందుకు ధనం? నాకు సమాధానం ఎప్పుడు చెప్తావు? కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు? నీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటావు? ఎవరిని అడుగుతున్నావు రే అన్నీ? పైనుంచి సమాధానం వస్తుందా? నేనెక్కడన్నా వెతుక్కుంటూ వస్తుంది. బొక్కలో పడేసి చితక పడితే పాటుకో సమాధానం వస్తుంది. మాయమైపో, మళ్ళీ అక్కడ మంటలు గింటలు పెట్టావంటే దాంట్లోనే నిన్ను తగలబెట్టేస్తాను. అయ్యింది ఎందుకురా? అమీర్పేటలో ఒకటి, ఖైరతాబాద్లో ఒకటి, పోటీలో ఒకటి, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. మనకు తెలిసిన కార్పొరేటర్ గారు ఒకటే, కానీ వాడిని టచ్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుందేమని ఆలోచిస్తున్నాను. బట్ నౌ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ చాయిస్. వదలండి, వదలండి, లీవ్ మీ, ఐ సెడ్ లీవ్ మీ. సర్, మీరేంటి సర్? వాడి అమ్మాయిని సస్పిషియస్ గా ఫాలో చేస్తున్నారు. నో సర్, దిస్ ఇస్ మిస్టేక్ ఇన్ ఫాలోయింగ్. వీళ్ళు ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నారన్న సస్పిషన్ తో నేను వీళ్ళని ఫాలో చేస్తే వీళ్ళు నన్ను హాలోగా కొట్టి దే బ్రాట్ మీ హియర్. అదేంటో శాస్త్ర, మన ఇద్దరు లైఫ్ చాలా ప్యారలల్ గా రన్ అవుతున్నాయి. నీకు ప్రాణగండాలి, నాకు ప్రాణగండాలి.
ఇప్పటికిప్పుడు అనుకూటంలో చచ్చిపోవాల్సింది వీళ్లతో. మొన్న నటి రోడ్డు మీద మధ్యాహ్నం హత్యలు తప్పే వాడితో. అప్పుడు థియేటర్లో కొంచెం ఉంటే ఆ కత్తి నాకు గుచ్చుకుని ఉండేది. అప్పుడు నువ్వు కూడా నాతో ఉన్నావుగా. ఎస్ ఉన్నావు. సినిమా హాల్లో పడవటం ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ సా హిమ్ మర్డర్. ఎవరినో థియేటర్ బయట పొడి చేశారు. నా బ్యాడ్ లక్. వెనకాలే ఉన్నాను. వచ్చి నా మీద పడ్డాడు. ఇట్ వాస్ షాకింగ్. బ్యాడ్ లక్ కాదు, గుడ్ లక్. డెఫినెట్ గా అటెంప్ట్ నీ మీద జరిగింది. మిస్ అయ్యి వేరే వాడు బలైపోయాడు. పొడిచినాడు ఏమయ్యాడు? అతను పారిపోతుంటే జనం పోలీసులు అతను పట్టుకుని తన్ని తీసుకుపోయారు. గాట్ ఇట్. ఇన్నాళ్ళు ఒక లింక్ కోసం ఎదిగాను, ఇప్పుడు దొరికింది. సార్, వాడిని జైల్లో కాకుండా మెంటల్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు? ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా వీడు వాడిని చంపడానికి మోటివ్ కనిపించలేదు. ఎందుకు కనిపిస్తుంది? అసలు వీడు వాడికి పరిచయమే లేదు. ఎందుకు పొడిచాడో చెప్పించడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా సమాధానం చెప్పకుండా పిచ్చి చూపులు. నిజంగా పిచ్చోడో కాదని ఇన్వెస్టిగేట్ చేయడానికి మెంటల్ హాస్పిటల్లో చేర్పించాడు. మరి మనకు మాత్రం ఎందుకు చెప్తాడు సార్? చెప్తాడు, మీ అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుంది సార్. నమస్తే సార్. డాక్టర్ చాలా భయపడిపోతున్నాడు సార్. ఎవరికైనా తెలిస్తే తన ఉద్యోగం పోతుందని టెన్షన్ లో ఉన్నాడు. 10 నిమిషాలు అంతా మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చాడు. టెన్షన్ ఎందుకు? 5 నిమిషాలు వెనక్కి తీసుకోమను. మీ ఇంటికి వెళ్ళా. అందరూ బాగున్నారు. ఓ, నేనెవరో తెలీదా? పోనీ ఈమె దొంగ తెలుసు. ఇంకా నీ ఫ్రెండ్స్ నాకు చాలామంది తెలుసు. నాకు తెలియంది ఏంటంటే మీ ముగ్గురు ఈ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటున్నారు. అసలు వీళ్ళకి నీకు కనెక్షన్ ఉంది. మర్చిపోయావా? ఇటు పోనీ, ఇవి చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? మీ ఇంట్లో పూజగదిలో దొరికినాయి. మీ ఫ్రెండ్స్ కూడా వీటినే పూజిస్తున్నారు. గుర్తు రావట్లేదా? నో వరీ, నీకు గుర్తు రావడానికి నా దగ్గర ఒక ట్యాబ్లెట్ ఉంది, మెమరీ గోలీ. ఇది వేసుకుంటే మతి మరుపు మాయం. నమ్మకం లేదా? ఆల్రెడీ ఇతనికి ఇచ్చాను. దురదృష్టవశాత్తు సైడ్ ఎఫెక్ట్ వచ్చి పోయాడు. అయినా పర్లేదు, నీకు పని చేయొచ్చు. నీకు పిచ్చుందో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం పిచ్చుంది. నిన్ను చంపేసి నేను ఇక్కడ చేరిపోతాను. నేను సూర్య సంశిష్యుని. ఆయన స్థాపించిన నవయుగ స్పిరిచువల్ సెంటర్లో నాలాంటి వాళ్ళు చాలామంది ఆయన దేవుళ్ళ పూజిస్తారు సార్. మమ్మల్ని వేరే లోకం తీసుకెళ్ళడానికి ఆయన జన్మించారు. నిరంతరం ఆయనకి ఎన్నో ప్రశ్నలు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన పూజించే శక్తిని అడిగేవారు. కానీ దేనికి సమాధానం రాలేదు సార్. సమాధానాల కోసం శక్తితో సమాధవడానికి సిద్ధమయ్యారు సార్. అర్ధరాత్రి 3:06 సమాధవడానికి ముహూర్తం పెట్టారు. ఆ రోజు రాత్రి మేము అందరం ధ్యానంలో ఉన్నాం సార్. సమాధవడానికి ఇంకా పావుగంట ఉందనగా
స్వామీజీ ఆగ్రహంలో ఉన్నారు, శాంతి ఇచ్చాక ఏం చేయాలి ఆయనే చెప్తారు. స్వామీజీ దైవం నుండి ఆయన తెలిపేంత వరకు దీన్ని అవుట్ హౌస్ లో పెట్టి తాళం వేయండి. శక్తిని కాకితో కాదురా, నేను చంపేది సిద్ధియా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్ ఎవడ్రా, వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? చచ్చిపోతావు, బయటికి వెళ్ళు. షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. నువ్వు పంపించా అమ్మాయిని, నువ్వు పంపించా అమ్మాయిని. పంపించారు, వాలిది జరగకూడదని ఆమెని పంపించారు. ఎవరు స్వామి? ఎవరో చంపాలి ఈ అమ్మాయిని, వెంటనే చంపాలి. అమ్మాయి కనిపించట్లేదని చెప్పిన వెంటనే కార్పొరేటర్ గారు కోప్పడ్డారు. ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే వెంటనే చంపేయాలని, అది స్వామీజీ ఆజ్ఞ అని చెప్పారు. చంపినాన్ని ఏం చేశారు? రోడ్ చివరి చెత్తకుండి దగ్గర పడేశాం సార్. ఎంతమంది పిచ్చోళ్ళు సిటీలో ఫ్రీగా తిరిగేస్తున్నారా? ఆ స్పిరిచువల్ సెంటర్ అడ్రస్ ఏంటి? Thank you.
నవయుగ స్పిరిచువల్ సెంటర్ దగ్గర. హలో ఏమైంది సార్? హలో హలో కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి మన వాళ్ళందరినీ నవయుగ స్పిరిచువల్ సెంటర్ రమ్మను. ఏమైంది సార్? ఈ రోజు నిన్న శక్తిని పరిగెత్తకుండా ఉండవు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే నిజంగానే ఇదంతా తన వల్లే జరిగిందని వాళ్ళ శిష్యులు నమ్ముతారు. ఆ తర్వాత వాళ్ళలో ఎవరైనా సహస్రాన్ని చంపడానికి ట్రై చేయొచ్చు. అమ్మాయి దొరికింది, మన వాళ్ళందరూ తీసుకుని అర్జెంట్ వచ్చండి. వాళ్ళు ఆపటం మన వాళ్ళ కాదు. ముందు మీరు ఎక్కడ పోనివ్వండి, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ తను ఏదో చేసేస్తారు. నన్ను కొంచెం ఆలోచించనిస్తావా? మీరు ఆలోచించుకుంటూ కూర్చోండి. ఏం చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? అంతమంది పిచ్చర్ల మధ్య తన ఒకటే ఏమవుతుందో? నీకన్నా పిచ్చా. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయడం ఒకటే ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదు. ఆ పిచ్చర్ కొడుకులు వందల్లో ఉన్నారో వేలలో ఉన్నారో కూడా తెలియదు. ఏ సందులో నుంచి ఏ పిచ్చర్ వచ్చే సహసాన్ని చంపుతాడు అని మనం జీవితాంతం భయపడుతూ ఉండాలి. అమ్మాయి దొరికింది. నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది. అబ్బులు గిరి సందేశం పంపించారు. ఎవరు పంపించారు? ఎవరో తెలియదా? అగ్ని ద్వారా నీ ప్రశ్నలు ఎవరికి పంపుతున్నావు?
నీ ప్రశ్నలు నాకు చేరుతున్నాయి. వేరే లోకం సృష్టించే సమయం దగ్గరకొచ్చింది. అంతవరకు నువ్వు మౌనంగా ఒంటరిగా ధ్యానించు. నీ శిష్యులను పంపించే ఈ లోపు నువ్వు సమాధిలోకి వెళ్ళకూడదని అమ్మాయిని నేనే పంపించాను. ఆమె నా తోత. దేవత నన్ను రక్షించటానికే దేవత వచ్చింది. నన్ను రక్షించడానికి వచ్చింది దేవత. దేవత 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 వచ్చింది వచ్చింది. వెళ్ళిపోండి 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 వెళ్ళిపో 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 వెళ్ళిపో. దేవత రక్షించడానికి దేవత 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 వెళ్ళిపో వెళ్ళిపో పో వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నీ అబ్బా ఏంటి ఆట చూస్తున్నా పెట్టున్నా కొడక నై తీసుకెళ్ళండి రా మెంటల్ తీసుకెళ్ళండి. రక్షించడానికి దేవత ఓ డ్రైవింగ్ సీట్ నువ్వు తీసుకున్నావా? నేను కలిగి కూర్చుంటా. ఇంత పొట్టేసుకుని గడ్డ వేసుకుని దండాక మండలం పట్టుకుని ఇలా ఊపుకుంటా భలే గెటప్ సార్. మీది ఏ కొరియర్ కంపెనీ సార్? బ్లూ స్టార్ కొరియరా? మహానటుడు మాచర్ల అబ్బులు కొంపలు ముంచేవాడు అయ్యా. ఆ సింబల్ ఇలా పట్టుకుని 10 కమాండ్మెంట్స్ లో మోసెస్ లా తీసుకురమ్మంటే నువ్వేంటయ్యా ఇలా దాచుకుని కుచేలుడు అటుకులు మూట కట్టినట్టు. వాళ్ళు సరిగ్గా చూసుకుండకపోతే మన ఒక్కడు ఒక పాట పట్టుకుపోయాడు. 100 మందికి పైగా ఉన్నారు. ఓ గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్. How can people believe so blindly? ఎవర్ని పడితే వాళ్ళని ఎలా పూజిస్తారు? వాళ్ళ మైండ్ పంచేదా? Yes. Believing in belief is very bad until you believe to believe that a particular belief is worth believing. Believe me. Sorry. డ్రగ్స్ తీసుకుంటే మైండ్ పనిచేస్తుందా? పరిగెడుతుంది, గెంతుతుంది, పల్టీలు కొడుతుంది, కోర్చేష్టలు చేస్తుంది, పిచ్చెక్కేలా చేస్తుంది. కానీ పని చేయదు, పనికిరాదు. మూఢనమ్మకానికి మైండ్ బ్రెయిన్ డ్రగ్స్ కి పెద్ద తేడా లేదు, రెండూ మత్తే. అసలు ఒక పిచ్చోడికి ఇంత మంది మీద ఇంత పవర్ ఉండడం గొప్పే. వాడికి పవర్ లేదు, పెచ్చే. వీళ్ళ బలహీనతే వాడి పవర్. ఎదుర్కోకుండా బాధలను తప్పించుకోవచ్చు, నడుమంచకుండా పైకి ఎగబాగొచ్చు అనుకునే వీళ్ళ మూర్ఖత్వమే వాడి దైవత్వం. ఆ రాత్రి జరిగిందంతా తలుచుకుంటే థాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. నో ఇట్స్ నాట్. ఇంకా 28 అవర్స్ నువ్వు ఏం చేసావో తెలియాలి. రాజేష్ టాక్సీ నుంచి నువ్వు 26 మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయావు. 27 మార్నింగ్ కాలేజ్కి వెళ్ళావు. అసలు ఫ్లాట్కి ఎలా వచ్చావు? ఆ రోజంతా ఏం చేసావు? ఓకే రిలాక్స్ రిలాక్స్. అంత వరీ అవ్వద్దు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టక్కర్లేదు. మీ ఫ్లాట్స్ లో ఒక లోన్లీ ముసలాయన ఉన్నాడు. ఆయన 24 అవర్స్ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు 5:30కి నేను చూసి ఫ్లాట్కి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. మరుసటి రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళే వరకు మహారాణిలాగా పావులించావు. రోజంతా తను పడుకుందా? ఎస్. అందుకే ఆ డే మిస్ అయింది. నిదట్లో మాయమైంది. ఫోన్ నంబర్లు సరిగా కనిపించడం లేదు. పెద్ద అక్షరాలతో ఆ బుక్లో రాస్తావా? నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తా తాతయ్య. తాతయ్య మీరు నన్ను ఫ్లాట్కి తీసుకొచ్చారు కదా 26 ఎర్లీ మార్నింగ్.
హెడేక్తో నిద్ర పట్టకపోతే మెడికల్ షాప్కి తెల్లారుజామున వెళ్ళాను. అక్కడ నువ్వు రోడ్డు మీద నడుస్తూ వస్తున్నావు, అదో మాదిరిగా నిన్న ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఫ్లాట్ తాళం నీ పర్సులో దొరికింది. థ్యాంక్స్ తాత గారు. ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంటి? శ్వేత ఏమన్నా మనల్ని పార్టీకి తీసుకెళ్తుందా? సురేష్ రెడ్డి ప్లీజ్. నాకు కుదరదు సార్, ఇవాళ నేను సహస్రాన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నా. ఓ, వాళ్ళ అమ్మకి నేను చూపించడానిక? ఆహా, నోనో, తను వాళ్ళ అమ్మని మిస్ అవుతుంది. నువ్వు కూడా సహస్రాన్ని కంప్లీట్గా మిస్ అయ్యేవాడివి. ఒకటి దగ్గర 20,000 లంచం తీసుకుని డ్రగ్స్ వదిలేశాను. ఆ డ్రగ్స్ పార్టీలోకి వచ్చినాయి, సహస్రాన్ని దగ్గరికి వచ్చింది. చిన్న కక్కుర్తి పనిచేశాను, పెద్ద పొరపాటు జరిగింది. 20,000 ఇస్ నాట్ ఈక్వల్ టు సహస్రం. నిజమే, ఆయనే నన్ను సేవ్ చేశారు. ఆయన కూడా. ఓకే స్లీపింగ్ బ్యూటీ, హ్యాపీ ఎండింగ్. బాయ్ బాయ్ ఎవ్రీబడి. బాయ్ 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 బాయ్. నాకు కుదరదు అమ్మా ఈరోజు. ఒకసారి ఇట్రా సారీ, కొంచెం లేట్ అయింది. Bye.